మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. థర్డ్ టు ఎయిత్ ఉంటాయి, న్యూ సిలబస్ బేస్ చేసుకుని. 9th ఓల్డ్ న్యూ రెండు ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు, కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా. ఇప్పుడు థర్డ్ టు ఎయిత్ అనుకోండి, ఇట్లాగ సబ్జెక్ట్ వైజు మళ్ళా దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా థర్డ్ నుంచి ఎయిత్ వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది మీకు. చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి, రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. థర్డ్ నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికొచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 101 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. 1000+ బిట్స్ అనేటివి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము. ఇక్కడ మనకు మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేటివి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కానీ డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి. హాయ్, హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము ప్రీవియస్ టెట్ సంబంధించి కంటిన్యూషన్ చూద్దాము. తెలుగు సబ్జెక్ట్ వరి పంట లేని యూరును దొరయుండని యూరుతోడు దొరకని తెరువున్ ధరను బతిలేని గృహమును అరయంగ రుద్రభూమి ఎనదగు సుమతి పై పద్యంలో ధర అనే పదానికి అర్థము. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఇది మనకు ప్రీవియస్ అండి. ఇది పై పద్యంలో ధర అనే పదానికి అర్థం ఏమిటి? మనకు తెలిసిందే ధర అంటే ఏంటండి? భూమి, భూమి అవని. నెక్స్ట్ క్వశ్చన్, సేమ్ పద్యమే ఇచ్చారు మనకి సుమతి. మనకు లాస్ట్లో మకుటం అనేది సుమతి వచ్చింది కదా, ఇది మనకు సుమతి శతకానికి సంబంధించింది. సుమతి శతకాన్ని రచించింది ఎవరు, అంటే సుమతి శతక కర్త ఎవరు క్రింది వాణిలో? ఆప్షన్స్, ఆప్షన్ 3 అండి బద్దెన. మన టెక్స్ట్ బుక్స్ మ్యాటర్ కంటెంట్ చదివారంటే కనుక ఇదంతా మీకు కవర్ అయిపోతుంది. నెక్స్ట్ మనకు ఒకటి ఇచ్చారు, గద్యం అనేది ఇచ్చారు. తిక్కన ప్రకృతి వర్ణనలు నేల విడిచి సాము చెయ్యవు. ప్రకృతిని వర్ణించేటప్పుడు కూడా కథతో అన్వయించి పాత్రలకు అన్వయం కల్పించి వర్ణించడం తిక్కనకు గల అపూర్వ శిల్పం. ద్రౌపదికి జరిగిన పరాభవానికి ప్రకృతి కూడా సానుభూతి చెందిన దంటాడు. తిక్కన ప్రకృతి వర్ణన ప్రత్యేకత. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ ప్యాసేజెస్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ క్వశ్చన్ చదివేయాలండి. తిక్కన ప్రకృతి వర్ణన ప్రత్యేకత ఏమిటి? ఇవి మనకు ఆప్షన్స్ అన్నీ ఒకసారి చూసుకుందాము. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏమిచ్చారు, నేల విడిచి సాము చేయడం అనేది ఒక అని ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మనము తర్వాత ఈ పారాగ్రాఫ్ అనేది గద్య భాగం అనేది చదవాలి. ఇలాగైతే ఆ క్వశ్చన్ వెంటనే మనం గుర్తించవచ్చు. ఇప్పుడు చూడండి, మనకు తిక్కన ప్రకృతి వర్ణన ప్రత్యేకత ఏమిటి, నేల విడిచి సాము చేయడం అనేది ఏమిటి ఒక. ఓకే, ఇక్కడ తిక్కన ప్రకృతి వర్ణనలు నేల విడిచి సాము చేయవు. ఓకే, ప్రకృతిని వర్ణించేటప్పుడు కూడా కథతో అన్వయించి, ప్రకృతిని అన్వయించేటప్పుడు కథతో అన్వయించి పాత్రలకు అన్వయం కల్పించి వర్ణించడం తిక్కనకు గల అపూర్వ శిల్పం. మనకి ఇక్కడ కూడా అదే ఇచ్చారండి, ప్రకృతి వర్ణన అనేది కథతో వాళ్ళ పాత్రలకు అన్వయం అనేది మనకు చూసుకుంటాం. ఆప్షన్ 1. ఇంకా మనకి ఇది నేల విడిచి సాము చేయవు అనేది ఏంటంటే అది మనకు ఒక పలుకుబడి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, మిత్ర సాహస్రి శతకకర్త. ఆల్రెడీ సుమతికి సంబంధించి చూసాము, ఇప్పుడైతే మనకు మిత్ర సాహస్రి శతకకర్త ఎవరు? ఆప్షన్ 4, కొండూరు వీర రాఘవాచార్యులండి. ఇవన్నీ మనకు టెక్స్ట్ బుక్లో వచ్చాయి. చేలము అను పదమునకు అర్థము, చేలము అను పదాలకు అర్థము.
ఆప్షన్ 2 అండి వస్త్రం. ఇది కూడా మనకు, ఇది మనకు పైంది అయితే 8th క్లాస్. ఇది కూడా మనకు మీనింగ్స్లో ఉంది. ఆశా పదానికి పర్యాయ పదాలు, ఆశా పదానికి పర్యాయ పదాలు ఎక్కువ టెక్స్ట్ బుక్ లాస్ట్లో ఉన్నట్టు ఉన్నాయి చూడండి, వాటి నుంచి డైరెక్ట్ బిట్స్ వస్తున్నాయి. ఆశ అనే పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్ 1 ఇచ్చ ఈప్స, ఇచ్చ ఈప్స. పుస్తకము పదానికి వికృతి పదము, పుస్తకము పదానికి వికృతి పదము. ఆప్షన్ 4 పొత్తము. ఇక్కడ పైన చూసినట్టయితే శతకకర్తల నుంచి వచ్చింది, ప్లస్ అర్థాలు వచ్చింది, పర్యాయ పదాల నుంచి ఒకటి వచ్చింది, వికృతి నుంచి ఒకటి వచ్చింది, నానార్థాల నుంచి ఒకటి రావడం జరిగింది. మొలక జలము పదాలకు నానార్థము, మొలక జలము పదాలకు నానార్థము. ఫస్ట్ ఫస్ట్దే అండి మనకు, ఎవ్రీ క్లాస్లో మనకు ఫస్ట్ ఆతోనూ స్టార్ట్ అవుతాయి. సో ఫస్ట్లోనే ఉంటాయి మనకి. బ్యాక్ సైడ్ గ్రామర్ ఏదైతే ఉందో అది చూసుకున్నా మీకు ఈజీగా కవర్ అయిపోతాయి. ఆప్షన్స్ 1 అంకురము, మొలక జలము పదాలకు నానార్థము అంకురము, అంకురం ఎత్తడం మొలకెత్తడం అని కూడా అంటాం. క్రింది వాటిలో జాతీయాలను గుర్తించండి, అక్క చెల్లెళ్ళు తల్లి తండ్రి అన్నతమ్ముళ్ళు ఈడు జోడు. ఆప్షన్ 3 ఈడు జోడు, ఇది మనకు జాతీయంగా చెప్పచ్చు. పున్నమికి పూత అమావాస్యకు ఆరగింపు ఏమిటిది, పొడుపు కథ అండి ఇది. పున్నమికి పూత అమావాస్యకు ఆరగింపు, నానార్థం తర్వాత మనకు ఒక జాతీయం నుంచి వచ్చింది, ఒకటి పొడుపు కథ నుంచి కూడా వచ్చింది. పున్నమికి పూత అమావాస్యకు ఆరగింపు ఏమిటిది. తేనెపట్టు ఆప్షన్ 3. లింగ వచన విభక్తులు లేని పదాన్ని ఇలా అంటారు, గ్రామర్ పార్ట్ నుంచి లింగ వచన విభక్తులు లేని పదాలను ఇలా అంటారు. విశేషణం అంటే ఏంటి, గుణాలను తెలుపుతుంది మనకు, ఓకే లక్షణాలు తెలుపుతుంది. నామవాచకం అంటే పేరు తెలుపుతుంది, స్థలం పేరు కానీ, వ్యక్తి పేరు కానీ, వస్తువు పేరు కానీ. క్రియ అంటే మనకు పనిని తెలుపుతుంది. అవయవాలు ఎలా ఉంటాయంటే మనకు వాటికి లింగం, స్త్రీలింగమా పురుషలింగమా అని ఉండదు, వచనాలు ఉండవు, సింగులరా ప్లూరలా అని ఉండదు, విభక్త ప్రత్యయాలు కూడా ఏమి ఉండవండి. సో ఆప్షన్ 4 అవయవము. భవిష్యత్ కాలం అనగా భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సంబంధించి, భవిష్యత్ కాలం అనగా జరగబోయే కాలం, ఇంకా జరగలేదు ఫ్యూచర్ అండి. జరగబోయే కాలాన్ని మనం భవిష్యత్ అంటాం, జరిగిపోయిన కాలాన్ని పాస్ట్ గతం, దీన్ని మనం భూతకాలం అంటాం. జరుగుతున్న కాలాన్ని ప్రెజెంట్, వర్తమాన కాలం. ఇక్కడ మనకు భవిష్యత్ కాలం అన్నారు, జరగబోయేది ఫ్యూచర్. ఆప్షన్ 2 గాలి కొరకు కిటికీలు తెరిచారు, ఈ వాక్యంలో ఉన్న విభక్తి. గాలి కొరకు కిటికీలు తెరిచారు, విభక్తులు లేకపోతే చదవడానికి బాగోదండి. గాలి కిటికీలు తెరిచారు ఏమన్నా బాగుందా, లేదు. కొరకు అనేది ఏంటి, విభక్తి అన్నమాట. కొరకున్ కై అనేటివి రెండు విభక్తులు. దేనికి అంటే ఆప్షన్ 3 చతుర్థి విభక్తికి మనకు కొరకున్ కైగా చెప్పచ్చు. విభక్తుల నుంచి కూడా ఒకటి వస్తుంది కంపల్సరీ. నెక్స్ట్ కాలాలకు సంబంధించి, గ్రామర్ పార్ట్ సంబంధించి, క్రింది వాణిలో వాక్యాంత బిందువు, వాక్యాంత బిందువు అంటే వాక్యం అంతమైన తర్వాత మనం పెట్టేటువంటి బిందువు ఏంటి, ఫుల్ స్టాప్ అనమాట. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఇదైతే క్వశ్చన్ మార్క్, ఎక్స్లామేటరీ మార్క్ ఇదైతే సెకండ్ది, ఇదైతే కామా అనమాట. నిత్య ఏకవచనమునకు ఉదాహరణ, అంత గ్రామర్ పార్ట్లో చెప్పేసి ఉన్నామండి ఆల్రెడీ, మీకు ప్లేలిస్ట్ కూడా ఉంది చూడండి. ప్రతి టాపిక్లో నుంచి ఒక్కొక్కటి కంపల్సరీ టచ్ చేస్తున్నాడు. నిత్య ఏకవచనమునకు ఉదాహరణ అంటే దాన్ని బహువచనంలో పలకం అనమాట, ఒకటైనా రెండైనా మూడైనా దాన్ని ఎప్పుడు ఏకవచనంలోనే పలుకుతాము. ఇక్కడ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇనుము, ఇనుము ఎన్ని ఇనుము ముక్కలు ఉన్నా లేక ఇనుము కడ్డీలు ఉన్నా ఇనుములు అని పిలుస్తామా, లేదు కదా, ఇనుము అంటాం. ఇనుము అంటే మొత్తంగా చూసుకొని మనకు సింగులర్ అయినా ప్లూరల్ అయినా రెండింటికి మనము ఇనుము అనే వాడతాం అనమాట. ఓకే, ఎక్కువ ఉన్నప్పటికీ ఇనుములు అనేదే వాడము. దీన్ని ఇలాంటి వాటిల్ని ఏమంటామంటే నిత్య ఏకవచనాలు అంటాం. నిత్య బహువచనాలు కూడా ఉన్నాయి, ఆవాలు, ఓకే, పెసలు. ఒకటి ఉన్నా కూడా మనం దాన్ని పెసలనే అంటాం, కానీ ఒకటే ఉంది కదా అనేసి పెస అని చెప్పి అయితే అన్నమండి. సో అలాంటివన్నీ నిత్య బహువచనాలు అవుతాయన్నమాట. ఇదైతే మనకు నిత్య ఏకవచనం ఆప్షన్ 2. వీటికి చూడండి మనం బహువచనం రాయగలుగుతాం, మూలిక మూలికలు, పక్షి పక్షులు, ఆశ ఆశలు, ఓకే, ఇవన్నీ రాయగలుగుతాము. సో ఇవేమి కాదండి, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వాణిలో సంయుక్త అక్షర పదము, సంశ్లిష్ట సంయుక్త, ఓకే, మామూలు నార్మల్ అక్షరం మనం చూసుకోవాలి. అంటే మనకు అచ్చులు కూడా ఇచ్చేసి వాటి నేమ్స్ ఏంటి అని కూడా అడుగుతా చూడాలి. సంయుక్తాక్షర పదం ఏంటి, కింది వాణిలో సంయుక్తాక్షర పదము.
మామూలుగా మన కీ అయితే ఇది ఇచ్చారు, కానీ మనకు సంయుక్తాక్షరం అంటే ఏంటి, పుణ్యము అవుతుంది. ఒక హల్లుకు మరొక హల్లు ఒత్తుగా రావడము. ఇక్కడ ఇదేమవుతుందంటే ద్విత్వాక్షరం అవుతుంది అన్నమాట. ద్విత్వాక్షరం, దానికదే హల్లుగా రావడం, దాని ఒత్తు దానికే హల్లుగా సరే ఒత్తుగా రావడం. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. కీలో అయితే మనకి ఇది ఇచ్చారు. క్రింది వాణిలో పరుషాలు, పరుషాలండి ఆప్షన్స్. కాచాట తప, వీటిని మనం పరుషాలు అంటాము. వీటిని అయితే మనం సరళాలు అంటాం, ఎందుకంటే సరళంగా పలుకుతాం కాబట్టి సరళాలు అంటాం. ఓకే, గాజాడ దావాలని. ఈ వీటిని అయితే మనం ఊష్మాలు అంటాం, ఎందుకంటే ఊది పలకతాం కాబట్టి. వీటిని అయితే అంతస్తాలు. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఏమేమి పదంలో ఉన్న సంధి, ఇది లాస్ట్ టైం మనకి యాడ్ స్కోర్ అనేది ఇవ్వడం జరిగింది ఈ క్వశ్చన్కి. యాడ్ స్కోర్ ఏమేమి, ఏమి ప్లస్ ఏమి. ఇక్కడ మనకి ఇది ఆమ్రేడిత సంధి కిందికి వస్తుంది. ఆమ్రేడిత ఇక్కడ ఎందుకంటే ఫస్ట్ టైం రిపీట్ అయింది, సెకండ్ సారి కానీ రిపీట్ అయిందంటే కనుక సేమ్ హల్లులతోనే సేమ్ దాంతోనే మనకి దాన్ని ఏమంటామంటే ఆమ్రేడితము అని అంటాం. ఆమ్రేడితానికి రెండు సూత్రాలు ఉంటాయన్నమాట. అచ్చునకు ఆమ్రేడితం పరమైనప్పుడు, ఈ అనేది ఏంటి అచ్చు, అచ్చుకి ఆమ్రేడితం పరమైనప్పుడు సంధి అనేది తరచు అగుతుంది. తరచునగు, తరచునగు అంటే ఏంటంటే సంధి దాదాపు జరుగుతుంది, అక్కడక్కడ జరగదు అని. ఓకే, ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఇది మేస్లీ ఏమి ప్లస్ ఏమి అనేది ఆమ్రేడితకే తీసుకుంటాం. ఏమేమి ఇదైతే మనకు ఆమ్రేడిత అవుతుంది, ఏమి ఏమి ఇదైతే మనకు యడాగమం అవుతుంది. యా అనేది మనకు వచ్చి చేరింది కాబట్టి. ఇంకొక రకంగా చూసుకుంటే మనకు ఇత్వసంధి కూడా అవుతుందండి, కానీ వాళ్ళే మనకి ఇత్వసంధిలో ఏమి ప్లస్ ఏమి అవుతుందని అయితే లేదు. ఏమి ప్లస్ అంటివి, ఏమంటివి. ఏమి అంటే ఏంటంటే ఏమ్యాదులు, ఏమ్యాదులు ఇత్తునకు అచ్చుపరమైందంటే సంధి వైకల్పికం అవుతుంది. అందుకనే ఇక్కడ ఏమిచ్చారు, యాడ్ స్కోర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇత్వసంధి పెట్టినప్పటికీ రైట్ అయినా అవుతుంది, అంటే ఇక్కడ మనకు ఆమ్రెడిత సంధి లేదు కాబట్టి ఆప్షన్స్లో. భానుదయం పదాన్ని విడగొట్టండి, భానుదయం పదాన్ని విడగొట్టగా. ఆప్షన్ 3 భాను ప్లస్ ఉదయం. భానుదయం, భానులో ఊ ఉంది, ఊలో ఊ ఉంది, మనకు దీర్ఘం ఏకాదేశం అయింది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి ఇది. ద్విగు సమాసం అనగా సమాసాల నుంచి చూడండి ఏమేమి వచ్చాయి. అచ్చుల నుంచి వచ్చింది, ఓకే, సంధి నుంచి ఒకటి వచ్చింది, సమాసం విడగీయడం ఎలాగా అనేది వచ్చింది. ఆల్రెడీ మెయిన్ సమాసం ఇచ్చేసి దానికి సంబంధించింది ఇచ్చారు. ద్విగు సమాసం ఎలా ఉంటుంది, సంఖ్యలతో ఉంటుందని తెలుసు, పంచముఖాలు, ఓకే, లేదా నవరత్నాలు, ఇదంతా మనకు. సంఖ్యాపదం అనేది ఎక్కడ ఉంటుంది, పూర్వపదంగా ఉంటుందా ఉత్తరపదంగా ఉంటుందా, ఇది కూడా చూసుకోవాలి. సంఖ్యాపదం అనేది పూర్వపదంగా ఉంటుందండి. నవరత్నాలు చూడండి, నవ అంటే ఏంటి, 9 అని చెప్పి, అంటే మనకు పూర్వపదంలో ఉంది. ఇది ఉత్తరపదం అవుతుంది, ఇది పూర్వపదం అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. చిల్లర పదంలో గురు లఘువులను గుర్తించండి. చిల్లర ఇడ లా ఒత్తు ముందు దానికి వెళ్ళిపోతుంది, సో ముందుది గురువు అయిపోయి లా ఒకటే లఘువు అవుతుంది, రా అనేది కూడా ఒకటే లఘువు అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. గురు లఘువుల నుంచి కూడా ఒకటి వస్తుంది. జాతరలోని డప్పు చప్పుళ్ళు ఆకాశాన్ని తాకాయి, ఈ వాక్యంలో ఉన్న అలంకారాలు. డప్పు చప్పుళ్ళు ఎక్కడైనా ఆకాశాన్ని తాకుతాయా అండి, లేదు కదా, ఉన్నది ఇంకా ఎక్కువ చేసి చెప్పుకున్నాడు. సో అతిశయోక్తి అలంకారం. అంత్యానుప్రాస అంటే ఏంటి, లాస్ట్లో ప్రాస అనేది కలిగి ఉండడము. రూపకలంకారం అంటే పోలిక ఉన్నప్పటికీ పోలిక లేదు అని చెప్తారు. అదిగాక మనకి రూపక సమాసం అనేది ఎక్కువ కనిపిస్తుంది, అనడి అనేటివన్నీ. ఉపమాలంకారము, ఉపమేయాన్ని ఉపమానంతో పోల్చి చెప్పడం. ఆమె ముఖం చంద్రబింబం వలె ఉంది అని చెప్పడం. సో ఈ విధంగా వలె, కంటే, ఇలాంటివన్నీ మనకు చూస్తాము. నెక్స్ట్ అంటే అలంకారాల నుంచి కూడా ఒకటి వస్తుంది. క్రింది వాణిలో సంశిష్ట వాక్యం గుర్తించండి, వాక్యాల నుంచి కూడా ఒకటి వస్తుంది. సామాన్య, సంశిష్ట, సంయుక్త. ఓకే, మనకి కనుకొన్న మంది సంశిష్ట వాక్యం. పాప పాలు తాగుతున్నది, పాడుతున్నది. వాడు నా తమ్ముడు, ఆమె నా చెల్లెలు. శ్యాముల్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు. ఇస్మాయిల్ ఊరికి వెళ్ళాడు వచ్చాడు, వెళ్ళాడు వచ్చాడు. ఇలాగ మనకు సమాపక క్రియలు ఉండాల్సిన అవసరం లేదండి, సమాపక క్రియలు ఉండకూడదు. ఒకటి మాత్రమే, అది కూడా లాస్ట్లో ఎండ్ అయ్యేది మాత్రమే సమాపక క్రియ ఉండాలి, మిగతాది అసమాపక క్రియ ఉండాలి. సో ఇది రాంగ్ అవుతుంది. ఇక్కడ ఇది కూడా ఇది కాదు, వాడు నా తమ్ముడు, ఆమె నా చెల్లెలు, ఇది సంశిష్ట వాక్యం కాదు.
ఇది చూడండి నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. సంశ్లిష్ట వాక్యం అంటే ఎలా ఉంటుంది, అసమాపక క్రియలు అనేటివి ఉంటాయి, లాస్ట్ వన్ మాత్రం మనకు సమాపక క్రియతో ఎండ్ అవుతుంది. శ్యాముల్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు. అసమాపక, అసమాపక, సమాపక. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సంయుక్త అంటే ఎలా ఉంటుంది, మరియు, కానీ, ఓకే, ఇలాంటివన్నీ మనకు రావడం అనేది జరుగుతుంది. అండ్ అన్ని యూజ్ చేస్తాం కదా, లేదా, ఆర్ అనేది అలాగే ఉంటుంది. తెలుగు ఫుల్ గ్రామర్ పార్ట్ వీడియోస్ ఉన్నాయండి, దీంట్లో ప్రతిదీ చేస్తున్నాం, ప్రతి గ్రామర్ పార్టు చేస్తున్నాము చూడండి. నానార్థాలు, పర్యాయ పదాలు అంతా టెక్స్ట్ బుక్ సంబంధించి. ఇక్కడ మీకు గ్రామర్ పార్ట్ కూడా ఉంది, తెలుగు వ్యాకరణం వాక్యాలకు సంబంధించి చూడండి. నెక్స్ట్ సమాసాలు, దీంట్లో నుంచి ఒక వీడియో ఒకటి వచ్చింది, దీంట్లో ఉంది మనకి ఎగ్జాంపుల్ క్లారిటీగా చెప్పాము. సామాన్య, సంశిష్ట, సంయుక్త వీటిలోంచి ఒకటి వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిల్లో ఇక్కడ చెప్పాను నిత్య ఏకవచనాలు, నిత్య బహువచనాల గురించి కూడా ఇక్కడ చెప్పాను, దీంట్లో నుంచి వచ్చింది. నెక్స్ట్ కాలం నుంచి, దీంట్లోనే ఉందండి, మనకు మ్యాటర్ చదవండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ ద్విత్వాక్షరం, సంయుక్తాక్షరం, సంశ్లిష్ట అక్షరం. నెక్స్ట్ అలంకారాల నుంచి ఒకటి వచ్చింది, చూసుకోవాలి. నెక్స్ట్ సందులు చేస్తున్నాం, తెలుగు సందులు, సంస్కృత సందులు, ఇందులోనే మనకు వచ్చింది సందులోంచి ఆమ్రేడిత సంధి, ఇత్వ సంధి ఇవన్నీ మనకు. నెక్స్ట్ భాషా భాగాలు, ఇందులోంచి కూడా వస్తుంది మనకు, చూసుకోవాలి. విరామ చిహ్నాలు, ఇందులోంచి మనకు పులి స్టాప్ గురించి వచ్చింది, ఇప్పుడు చూసుకున్నాం ఈ సెషన్లో అయితే. ఈ విధంగా విడివిడిగానూ ఉన్నాయి తెలుగు గ్రామర్ సంబంధించి, ఫుల్ క్విక్ రివిజన్ కూడా ఉంది. మొత్తం గ్రామర్ అంతా ఒకటే వీడియోలో చెప్పుకున్నామని రీసెంట్ది ఇది. ఓకే, ఇది చూసినా కూడా మీకు అంతా కవర్ అయిపోతుంది. దీంతో మనకు గ్రామర్ పాఠం అయిపోయిందండి. నెక్స్ట్ చూడండి, ఇతివృత్తం, పూర్వగాథలు, విశేషాంశాలు మొదలైనవి ఏ పరిజ్ఞానం కిందికి వస్తాయి. ఇతివృత్తము, పూర్వగాథలు, విశేషాంశాలు మొదలైనవన్నీ మనకు ఏ పరిజ్ఞానం కిందికి వస్తాయి, అంటే భాష, విషయ, శాస్త్ర, ప్రత్యేక. ఇతివృత్తము, పూర్వగాథలు ఇలాంటివన్నీ మనకు విషయ పరిజ్ఞానం కిందికి వస్తాయండి. ఆప్షన్ 2. వ్యాకరణం ఉంటుంది కదా, వ్యాకరణం సంబంధించి అయితే భాషా పరిజ్ఞానం కిందికి వస్తుంది. కారణం వినికిడిలో శ్రద్ధ వహించకపోవడమే అనే వాక్యంలో దాగిన ముఖ్య భాషా నైపుణ్యం. సారీ, ముందు చదవలేదు కదా. దుష్టోచ్చారణకు, బ్యాడ్ స్పెల్లింగ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ బ్యాడ్ హియరింగ్. దుష్టోచ్చారణకు కారణం వినికిడిలో శ్రద్ధ వహించకపోవడమే అనే వాక్యంలో దాగి ఉన్న ముఖ్య భాషా నైపుణ్యం. ఇక్కడ మెయిన్ ఏంటంటున్నారు, సరిగ్గా వినకపోవడం వల్ల అంటున్నారు. సో ఇక్కడ మనకి శ్రవణం అనేది కనిపిస్తుంది ముఖ్యంగా. ఆప్షన్ 3. కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన విద్యావేత్త. కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరండి? ఆప్షన్స్ ప్రొబెల్ అండి, ప్రొబెల్. క్రీడా పద్ధతి ద్వారా అక్కడ అంతా పిల్లవాళ్ళకి నేర్పడం జరుగుతుంది. ఇదంతా మెథడాలజీస్. క్రింది వాణిలో విద్యా ప్రణాళిక ప్రయోజనాలలో లేనిది. క్రింది వాణిలో విద్యా ప్రణాళిక ప్రయోజనాలలో లేనిది. ఆప్షన్స్ లేనిదన్నారు. ప్రణాళికల తయారీలో సమయం వృధా అవుతుంది. ఎందుకు వృధా అవుతుంది? అవ్వదండి. ప్రయోజనాలలో లేనిది అంటే ఇక్కడ ప్రయోజనం కిందికి రాదుది, డిస్అడ్వాంటేజ్ కిందికి వస్తుంది. వృధా అవుతుంది, ఓకే, మనకి ఇక్కడ డిస్అడ్వాంటేజ్ కిందికి వస్తుంది. ఇక్కడ ఏమన్నారు, వాటి వల్ల యూజెస్లో కానిది. లక్ష్యాత్మక విద్యను అందించడం, ఎస్ అవును, బోధన సులువుగా మారుతుందండి. మన విద్యా ప్రణాళిక అనేది ముందుగానే రూపొందించుకోవడం వల్ల సంవత్సరానికి సకాలంలో పరీక్షలు అనేటివి కూడా నిర్వహించవచ్చు. ప్రణాళిక తయారు చేయడంలో ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇది మనకు ప్రయోజనం కిందికి రాదు, డిస్అడ్వాంటేజ్ కిందికి వస్తుంది. ఇది కూడా మనకు ఉంది, అకాడమిక్ టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయండి. బోధన అభ్యసన ఉపకరణాలను ప్రతి ఉపాధ్యాయుడు తన బోధనలో డాష్ అంటే ఎక్కడ వాడాలి, ముందుగానే ప్రదర్శించాలనా, పాఠ్యబోధన అంతం పూర్తయిన తర్వాతనా, సముచిత సమయంలో సందర్భానుసారంగా వాడాలా, అసలు ఉపయోగించాల్సిన అవసరమే లేదా? ఆప్షన్ 2. సముచిత సమయంలో, అవసరమైనటువంటి సమయంలో సందర్భానికి అనుకూలంగా మనం టీఎల్ఎం అనేది వాడాలి. ఇది కూడా మనకు ఉందండి అకాడమీలో. పిల్లల నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని పాఠ్య సహపాఠ్య విషయాలలో పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పినటువంటి చట్టం ఏమిటి? పిల్లల నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని పాఠ్య సహపాఠ్య విషయాల్లో పూర్తి స్థాయిలో అమలు చేయాలని. ఆప్షన్ 1 ఆర్టీఈ 2009. దీంతో మనకు తెలుగు సంబంధించి 30 బిట్స్ కంప్లీట్ అవుతాయి. టెట్కి సంబంధించి ప్రీవియస్ పేపర్ మనకు గ్రామర్ పాటలో వచ్చినటువంటిది, అదంతా మనకు అకాడమీ టెక్స్ట్ బుక్ అండి ఇదంతా మనకి. ఓకే, గ్రామర్ పాటలో వచ్చింది కదా పరుషాలు. ఓకే, నెక్స్ట్ మనకి ఏమొచ్చింది, యారాల ఆప్షన్స్లో ఇది కూడా ఉండింది, చూసుకోవాలి. ఇదండి విషయ జ్ఞానం,
విషయజ్ఞానం విషయ పరిజ్ఞానం కిందకి ఏమేమి వస్తుంది? పాట విషయానికి సంబంధించిన ఇతివృత్తం, కవి పరిచయము, కవి కళలాదులు మొదలైనవి వస్తాయి అని చెప్పింది. మనకు క్వశ్చన్లో కూడా ఇతివృత్తము, పూర్వగాథలు, విశేషాంశాలు దేని కిందికి వస్తాయి అని చెప్పారు. విషయజ్ఞానం కిందికి వస్తుంది. భాషా జ్ఞానం అంటే భాషను సంబంధించింది, అంటే మొత్తం మనకు ఈ గ్రామర్ పార్ట్ ఉంది కదా అదంతా వస్తుంది అన్నమాట. ఇవి అడిగారు మనకి చూసుకోవాలి. కిండర్ గార్డెన్ పద్ధతిని మనకు పరిచయం చేసింది ప్రొబెల్. ఇది కూడా మనకు వచ్చినటువంటి బిట్టే. ఇది మనకు బోధనా పద్ధతుల లెసన్లో ఉంది. మనకు దీనికి సంబంధించి ఆప్షన్స్ కూడా చూడండి. ఒకేలా ఇచ్చాడు ప్రొబెల్, గిజుబాయి, మాంటెసోరి ఇచ్చాడు. మనకు టెట్లో అయితే మహాత్మా గాంధీ ఇచ్చాడు కాల్రాజ్ బదులు. ఆప్షన్స్ కూడా ఈ మూడు సేమ్గానే ఇచ్చారు. కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన విద్యావేత్త ఎవరు అని చెప్పి. నెక్స్ట్ చూడండి, మనకు టీఎల్ఎంలో పాఠ్య బోధనలో భాగంగా బోధనోపకరణాలు ఎప్పుడు ఉపయోగించాలి, బోధన పాఠ్య బోధన లో సమయానుకూలంగా ఇచ్చారు. సేమ్ క్వశ్చనే మనకు కొంచెం మార్చడిగారు అంతే ఇక్కడ మనకు టెట్లో అయితే. ఇది కూడా మనకు అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచి, బోధనా ఉపకరణాలు లెసన్ నుంచి. ఓకే, ఇది మనకు తెలుగు సంబంధించి ప్రీవియస్ పేపర్ అండి. 6లో మనకు 4 క్వశ్చన్స్ అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచే ఇచ్చారు సంబంధించి సెషన్ 2. ఓకే, చేయకము కాని కార్యము, పాయకము మరిన్ శుభం, భవని భోజనము, చేయకము రిబు గృహంబున, గూయకు మెరుమనసు, నొచ్చు గూత కుమార. మనకి ఇక్కడ పై పద్యంలో కవి ఎవరు ఇంట భోజనం చేయొద్దన్నారు. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ క్వశ్చన్స్ అనేవి చదివేద్దాం. దీనికి సంబంధించి 2 క్వశ్చన్లు ఇచ్చారు. పై పద్యంలో కవి ఎవరి ఇంట భోజనం చేయవద్దన్నారు అని, పై పద్యంలో అవని అనగా ఏమిటి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్స్ చూసుకున్న తర్వాత పోయం చదివితే కనుక ఈజీగా ఆన్సర్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఇక్కడ కవి ఎవరి ఇంట భోజనం చేయొద్దన్నారు, చేయకము కాని కార్యము, పాయకము మరిన్ శుభం, పవని భోజనము, జేయకము రిపు గృహంబున. రిపు గృహంబున అంటే ఏంటంటే శత్రువుల ఇంట అండి. ఓకే, రిపు అంటే మనకు రిపు, గృహంబున అంటే శత్రువుల ఇంట అనే మీనింగ్లో వస్తుంది. ఆప్షన్ 3 అండి, శత్రువుల ఇంట భోజనం చెయ్యొద్దు అని. నెక్స్ట్ పై పద్యంలో అవని అనగా ఏమిటి. అవని అనగా ఏమిటండి, మనకి తెలిసిందే భూమి, ధరని, అవని, ధర, ఇవన్నీ మనకు భూమి అనే మీనింగ్లోనే చూసుకుంటాం. అంటే పై పద్యంలో మనకు చూసుకున్నట్టయితే అవని అంటే భూమి. నెక్స్ట్, క్రింది వాటిలో ఆధునిక కవితా రూపాలు కానివేమిటి, సజీవ కవిత్వం అనేది. 2 క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఇప్పుడు పేరా చూద్దాం. ఆధునిక కవిత్వ ప్రక్రియలో ఎన్నో కవితా రూపాలు వచ్చాయి. ముత్యాల సరాలు, వచన కవిత, హైకూలు, ఇలా ఎన్నో కవిత రూపాలు చూస్తాం. సజీవమైన కవిత్వం కాలానికి అనుగుణంగా తన రూపాన్ని తానే ఎంచుకుంటుంది. హైకూల తరువాత వచ్చిన కొత్త రూపం నానీలు. నానీలలో 4 పదాలు ఉంటాయి. ఇక్కడ ఏమేమి చెప్పారు, ఆధునిక కవితా రూపాలు కానివి ఏమిటి అని అడిగారు. మనకి ఏ ముందు ఉండేటివి ఏంటి చూద్దామండి. ముత్యాల సరాలు ఇచ్చారా, ఇచ్చారు. హైకులు ఇచ్చారు. నానీలు అనేది కూడా మనకు కొత్తగా వచ్చిందేనంట. సో ఆప్షన్ 3 కావ్యాలు ముందుటి నుంచే ఉంది. ఇదేం మనకు ఆధునిక కవితా రూపం కాదండి, ప్రాచీన కవితా రూపంగా చెప్పచ్చు. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, సజీవ కవిత్వం అనేది, సజీవమైన కవిత్వం అనేది కాలానికి అనుగుణంగా తన రూపాన్ని తానే ఎంచుకుంటుంది. అంటే ఏమని అర్థము, కాలానుగుణంగా ఒకేలా ఉండదు, మారుతూ ఉంటుంది అని. కాలానుగుణంగా మారేది. ఆప్షన్ 2. ఇటు మిగతా ఆప్షన్స్ మారంది అని ఇచ్చారు, సంబంధం లేదు కాలంతో అని ఇచ్చారు, అతీతమైంది అని ఇచ్చారు. మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు కదా. ఇదో మీనింగ్తో చూసుకుంటే మనకు మారుతూ ఉంటుంది అనే మీనింగే వస్తుంది. సో ఇది. నెక్స్ట్, ఏనుగు లక్ష్మణ కవి ఈ శతాబ్దానికి చెందినవారు. ఇది కూడా మనకు టెక్స్ట్ బుక్స్లో ఉందండి. ఏనుగు లక్ష్మణ కవి ఈ శతాబ్దానికి చెందినవారు. ఆప్షన్ 2 అండి, 18వ శతాబ్దానికి చెందినవారు. పినాకపాణి అను పదనముకు అర్థము. ఇది కూడా మనకు మీనింగ్స్లో ఉంది. లాస్ట్ టెక్స్ట్ బుక్ లాస్ట్లో ఉంటాయి చూడండి, వాటిలో ఉంది ఇది. పినాకపాణి అను పదానికి అర్థము. పినాకపాణి అంటే శివుణ్ణి అంటామండి. పినాకాని పాణి అందు కలవాడు అనే మీనింగ్లో ఉత్పత్తి అర్థం వస్తుంది, శివుడు. దహనుడు పదానికి పర్యాయ పదాలు. దహనుడు అంటే ఏంటి, దహించి వేయడం అంటే ఏంటి, కాల్చి వేయడము అంటే అగ్నిదేవుడు. అనలం అన్నా కూడా మనకు అగ్నిదేవుడే అంటాం. అనలం చూసుకోవాలి. అనలం అన్నా కూడా మనకు అదే అగ్నిదేవుడు. దహనుడు అంటే పర్యాయ పదాలు. నెక్స్ట్, కారు పదానికి ప్రకృతి అంటే, కారు పదానికి ప్రకృతి అడిగారు. అంటే కారు అనేది ఏంటి, వికృతి. దీనికి ప్రకృతి పదం. ఆప్షన్స్ కాలం అండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. దివి పదానికి నానార్థాలు. శతాబ్దం మన కవుల గురించి వస్తుంది. ఓకే, అర్థం గురించి వస్తుంది. పర్యాయ పదం నుంచి ఒకటి, ప్రకృతి వికృతుల నుంచి ఒకటి, నానార్థాల నుంచి ఒకటి. దివి పదానికి నానార్థం.
దివి నుంచి భూమి. మనకు మార్నింగ్ సెషన్లో ఏమి చూసుకున్నాము, భూమికి సంబంధించి అడిగారు, నానార్థాలకు సంబంధించి అయితే భూమికి సంబంధించి. ఇక్కడ చూడండి ఆకాశానికి సంబంధించి అడిగారు. దివి అంటే ఏంటంటే దివి నుంచి భూమికి అంటాం కదా, అంటే స్వర్గం నుంచి లేదా ఆకాశం నుంచి. ఆప్షన్ వన్. కింది వాణిలో జాతీయం కానిది, మార్నింగ్ సెషన్లో సేమ్ అండి మనకి, కింది వాణిలో జాతీయం ఏది అని ఇచ్చారు. ఆప్షన్ కూడా సేమ్ ఇచ్చారు చూడండి, ఈడు జోడు అని ఇచ్చారు ఆప్షన్స్లో మనకి. తల్లిదండ్రులు, ఈడు జోడు, అక్క చెల్లెళ్ళు ఇలా ఇచ్చారు మార్నింగ్ సెషన్ S1. ఇదైతే మనకు సెషన్ 2 అన్నమాట. దీంట్లో మనకి జాతీయం కానిది ఇచ్చారు. అన్నం పుణ్యం అనేది జాతీయమే, కల్లా కపటం అనేది జాతీయమే, ఈడు జోడు అనేది జాతీయమే. మార్నింగ్ సెషన్లో చూసుకున్నాం ఆల్రెడీ. ఆప్షన్ 3 తల్లి తండ్రి అనేది జాతీయం కాదండి. ఇక్కడ నెక్స్ట్ పొడుపు కథ. మా ఊరెద్దు మీ ఊరికి పోదు, మీ ఊరేద్దు మా ఊరికి రాదు. ఏమిటది? మా ఊరెద్దు మీ ఊరికి పోదంట, మీ ఊరెద్దు మా ఊరికి రాదంట. ఏమిటది పొడుపు కథ? ఆప్షన్ 4 అండి. చెట్టు ఇక్కడ ఉండేది ఆడికి వెళ్ళలేదు కదా, సో ఆ నుంచి అక్కడ వేరే ఊర్లో ఉన్నది ఈ ఊరికి రాలేదు, చెట్టు నడవలేదు కదా. ఒక చాట్ లేసిందంటే ఆనే ఉంటుంది. సో ఆప్షన్ 4 పొడుపు కథ అయింది చెట్టు ఇది. నామవాచక గుణాలను తెలియజేసే పదాలు, గ్రామర్ పార్ట్ సంబంధించి, భాషా భాగాల్లో సంబంధించి మనం ఇక్కడ నామవాచక గుణాలను తెలియజేసే పదాలు. ఆప్షన్ 2 విశేషణాలు. తెలుగు గ్రామర్ ఫ్రీగా చెప్పున్నాం కదా యూట్యూబ్లో, దాంట్లో నుంచే ఉన్నాయండి ఇది కూడా మనకి. భూతకాలానికి ఉదాహరణ. మార్నింగ్ సెషన్ ఏమి అడిగారు, భవిష్యత్ కాలం అంటే ఏమిటి అని అడిగారు అనమాట. ఓకే, ఫ్యూచర్ గురించి తెలిపేదే అని. ఇక్కడ మనకు పాస్ట్ టెన్స్ గురించి అడిగారు. భూతకాలానికి ఉదాహరణ, చదివాడు ఆప్షన్ 1 అంటే పని పూర్తి అయిపోయింది ఇక్కడ, పాస్ట్ అనమాట. చదువుతున్నాడు అంటే ప్రజెంట్, ఇప్పుడు జరుగుతూ ఉంది అంటే వర్తమాన కాలం ఇది. చదువుతాడు ఇంకా చదవరా, చదువుతాడు అంటే ఫ్యూచర్ టెన్స్ అనమాట. దీనికైతే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సరయూ నది తీరమందు కోసల దేశం ఉంది, ఈ వాక్యంలో ఏ విభక్తి ఉన్నది? సరయు నదీ తీరము ఎందు, ఎందు లేదా నందు, ఇదంతా మనకు విభక్తులు అనమాట, విభక్తి ప్రత్యయాలు. ఈ విభక్తి ప్రత్యయం దేంట్లో వస్తుంది? సప్తమిలో వస్తుంది. ఆప్షన్ త్రీ నందున్, నన్ ఇలాంటివన్నీ మనకు సప్తమి విభక్తిలో వస్తుంది. స్వల్ప విరామ చిహ్నము, మనకు విభక్తుల నుంచి కూడా సెషన్ 1లో కూడా వచ్చింది ఒకటి. నెక్స్ట్ స్వల్ప విరామ చిహ్నము, మనకు సెషన్ 1లో కూడా వీటి నుంచి వచ్చింది అనమాట, పులి స్టాప్ సంబంధించి వచ్చింది. ఇప్పుడైతే మనకు స్వల్ప విరామ చిహ్నం అడిగారు. ఆప్షన్ 2 అండి కామ. నిత్య బహువచనానికి ఉదాహరణ, మనకు సెషన్ 1లో నిత్య ఏకవచనం అడిగారు. ఇక్కడ చూడండి సెషన్ 2లో నిత్య బహువచనం ఇది కూడా ఉంది మనం వీడియోస్లో. వచనాలు సంబంధించి చేస్తున్నాం వీడియోస్ ఆల్రెడీ మీకు గ్రామర్ పాట. నిత్య బహువచనం. పెసలు అండి, పెసలు, తలలు, పరుగులు, కేరింతలు. పెసలు ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకటి ఉన్నా రెండు ఉన్నా నువ్వు వాటిని పెసలనే అంటావు కానీ ఒక పెస అని అన్నవైతే అన్నామండి మనము. నిత్యం దాన్ని బహువచనంలోనే వాడతామన్నమాట. కేరింత, కేరింతలు, పరుగు, పరుగులు, తల, తలలు. ఓకే, ఇది మనకంతా సింగులర్ ప్లూరల్ ఉంటున్నాయి. ఇక్కడ మాత్రం దీనికి మాత్రం సింగులర్ అనేది ఉండదు, ఓన్లీ ప్లూరలే. ఎప్పుడూ అది ప్లూరల్గానే ఉంటుంది నిత్య బహువచనం. ఒక హల్లుకు వేరొక హల్లు వెత్తుగా చేరితే, ఒక హల్లుకు వేరొక హల్లు అన్నారు. ఇది కూడా వచ్చింది మనకు సంయుక్త వాక్యం, సారీ అక్షరానికి సంబంధించి, ద్విత్వాక్షరం, సంయుక్తాక్షరం, సంశ్లిష్ట అక్షరం గురించి కూడా ఒక బిట్ వస్తుంది కంపల్సరీ. ఒక హల్లుకు వేరొక హల్లు చేరడాన్ని మనం సంయుక్తాక్షరం అంటాము. ఒకవేళ ఒక హల్లుకు అదే హల్లు కన ఒత్తు చేరిందంటే ద్విత్వాక్షరం అని చెప్పి అంటాం. ముక్కు సాయంతో పలికే అక్షరాలను ఇలా అంటారు. ముక్కు సాయంతో పలుకుతాయండి ఇవి అనునాసికాలు. జ్ఞా, న్య, అన్న, నా, మా ఇలా మనకు ముక్కుతో పలకడం అనేది జరుగుతుంది. ఊష్మాలు అంటే ఏంటి? షా, షా, సా, హా అంటే ఊది పలికేటివి అనే విధంగా చెప్పుకుంటాం. పరుషాలు అంటే మనకు సెషన్ 1లో అడిగారు పరుషాలు అంటే ఏంటివి అని. కచట తపలు. సరళాలు అంటే గ, జ, డ, ద, బ సరళంగా పలుకుతాం కాబట్టి వీటిని సరళాలు అంటాం. స్థిరాలు అంటే ఏంటివంటే ఈ కచట తపలు, గజడ దబలు తప్ప మిగతావన్నీ స్థిరాలు. ఎందుకంటే వ్యాకరణం పరంగా ఈ కచట తపలు గజడ దబలుగా మారుతాయి అనమాట, మిగతావన్నీ ఏవి మారవు అనమాట. సో అందుకనే మనం మిగతావన్నిటిని స్థిరాలు అంటాం, కచట తప, గజడ దబలను తప్ప. నెక్స్ట్ రాముడతడు పదాన్ని విడదీయగా, ఇది కూడా మనకు సెషన్ 1లో కూడా ఒక పదం ఇచ్చి విడదీయండి అని చెప్పి అడిగారు, చూసుకోవాలి. రాముడు ప్లస్ అతడు ఆప్షన్ 2.
మహోదది పదంలో ఉన్న సంధి. మహోదది, మహా ప్లస్ ఓదది, మహోదది ఓ వచ్చింది. ఏవో ఆర్లు సారీ ఉదది రాయాలండి. అకారానికి, ఓకే అకారానికి ఈ ఊ రూలు పదమైనప్పుడు ఈ వచ్చిందంటే ఏ వస్తుంది, ఊ వచ్చిందంటే ఓ వస్తుంది, రు వచ్చిందంటే అర్ర అనేది వస్తుంది. ఒకటో ఓకేనా, ఇది మనకు ఈ ఏ ఓ అర్రని మనం గుణాలు అంటాం. సో ఇది మనకు గుణసంధి అనేది అవుతుంది. ఆప్షన్ టూ విడగొట్టేది కూడా ఇంపార్టెంట్, ఉదదిగా విడగొట్టాలండి. ఓకే ముళ్ళో కాలు సమాసాన్ని గుర్తించండి, సమాసాల నుంచి కూడా కంపల్సరీ ఒకటి వస్తుంది చూసుకోవాలి. ఆప్షన్స్ టూ అండి. ద్విగు సమాసం, మనకి ఇక్కడ సంఖ్య అనేది ఉంది కదా. నదీ పదంలో ఉన్న గణం, గణాలు గురువు లఘువులుగా విడదీయడం అనేది మనం ఇక్కడ అడుగుతూనే ఉన్నారు. నా అంటే ఒకటి, లఘువు అవుతుంది, ఇది దీర్ఘంగా ఉంది కాబట్టి గురువు అవుతుంది. అంటే ఏంటి, ఫస్ట్ లఘువు గురువు అంటే లగము. ఆప్షన్ వన్. బావిలోకి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది, ఈ వాక్యంలో అలంకారం. ఇక్కడ సేమ్ మనకు సెషన్ వన్లో కూడా అతిశయోక్తి అలంకారానికి అడిగారనమాట. బావిలోకి తొంగి చూస్తే పాతాళం ఎక్కడైనా కనిపిస్తుందా, లేదు కదా, అంటే ఉన్నదాన్ని కొంచెం ఎక్కువ చేసి చెప్పారు. ఆప్షన్ వన్ అతిశయోక్తి అలంకారం. మనకు సెషన్ వన్లో కూడా సేమ్ ఎగ్జాంపుల్, సేమ్ మనకు అతిశయోక్తికి సంబంధించిందే అడిగారండి. క్రియారహిత వాక్యానికి ఉదాహరణ, క్రియారహిత వాక్యాలు క్రియాసహిత వాక్యాలు ఇది కూడా మన గ్రామర్ పార్ట్లో ఉన్నాయి. జాన్ సినిమా చూస్తున్నాడు, చూస్తున్నాడు అనేది ఏంటి, పని కదా, అంటే క్రియ ఉంది. పాప పాలు తాగింది, తాగడం అంటే కూడా పని ఉంది అంటే క్రియ ఉంది. అతడు మంచి ఆటగాడు, ఇక్కడ ఏమైనా క్రియ ఉందా, ఆడుతున్నాడు అంటే అది మన క్రియ అవుతుంది. అతడు మంచి ఆటగాడు, ఓకే హీఈస్ ఎ గుడ్ ప్లేయర్ అని చెప్పి చెప్తున్నారు, అంతేగాని మనకేం పని ఏమీ చెప్పట్లేదు, అక్కడ పని జరిగేది ఏమీ తెలియపట్లేదు. సో ఆప్షన్ త్రీ, ఇందులో మనకు క్రియ అనేది లేదండి. శారద టిఫిన్ తిన్నది, తినడమా అనేది మనకు పనే, తాగింది అనేది పనే. సో ఈ రెండింటిలోనూ మన క్రియ ఉంది. ఆప్షన్ త్రీలో మనకు క్రియ అయితే లేదు. మంచి ఆటగాడు అన్నారు, ఆటగాడు అనేది ఇక్కడ చూసుకుంటే మనకు నౌన్ రూపంలో వాడాడండి. మంచి అంటే ఏంటి, మనకు విశేషణం అనమాట. ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్. మాతృభాష బోధన ప్రయోజనం కానిది, మాతృభాష బోధన ప్రయోజనం కానిది, ఆలోచన శక్తిని పెంపొందించడం, సృజనాత్మకత ఎదగకపోవడం ప్రయోజనం కానిది అడిగారండి. ఆలోచన శక్తి పెంపొందుతుంది, ఎస్, సృజనాత్మకత ఎందుకు పెరగదండి, పెరుగుతుంది కదా. సో మనకి ఇక్కడ అంటే ఇక్కడ ఎలా చూసుకోవాలంటే, మాతృభాషలో బోధన చేయడం వల్ల మనకు సృజనాత్మకత అంటే పిల్లవాళ్ళు కొత్త కొత్త పదాలు కొత్తవి ఏమన్నా రూపొందించడం అనేది ఇక్కడ జరగదు. ఇది ఒక మనకు డిస్అడ్వాంటేజ్గా చెప్పచ్చు. ఓకేనా, నువ్వు సెకండ్ లాంగ్వేజ్లో నేర్పించేటట్టుంటే అక్కడ మనకు కొంచెం సృజనాత్మకత ఎదిగే అవకాశం ఉంటుంది, కానీ మాతృభాషలోనే నువ్వు బోధన చేయడం వల్ల సృజనాత్మకత అనేది ఎదగదన్నమాట. ఇది మెయిన్ డిస్అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. ఇదంతా మనకు అడ్వాంటేజెస్, ఆలోచన శక్తి పెంపొందించడం యూజింగే కదా, అంటే మనకు ప్రయోజనమే. ఆనందానుభూతి రసానుభూతి పెంపొందించడం ఇది కూడా మనకు పెరుగుతుంది, ఎస్, ఇది మనకు ప్రయోజనం అనే చెప్పచ్చు. సంస్కృతి సాంప్రదాయాలు పరిచయం అవుతాయి ఇది కూడా మనకు ప్రయోజనం అనే చెప్పచ్చు. ఇదొక్కటి మనకు డిస్అడ్వాంటేజ్ అనమాట. ఆప్షన్ టూ, కేంద్ర ప్రభుత్వం విద్యా సలహా సంఘం ఏ సంవత్సరంలో ప్రతిపాదించారు, ఇది మనకు యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ విద్యా సలహా సంఘం ఏ సంవత్సరంలో ప్రతిపాదించారు అనే దానికి ఈ క్వశ్చన్కి మనకు యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, బ్లూమ్స్ ప్రతిపాదించిన కృత్యాధార అభ్యసన విధానం ఎవరి కేంద్రీకృతంగా ఉంటుంది. కృత్యాధార అభ్యసన విధానం అండి, అంటే కృత్యాన్ని పిల్లవాడే విద్యార్థి చేసి మరీ విషయాన్ని అభ్యసిస్తాడు. ఇక్కడ ఎవరు కేంద్రంగా ఉన్నారు, విద్యార్థి కేంద్రంగా ఉన్నారు. కింద చూస్తే మనకు శిశు కేంద్ర విద్య. ఆప్షన్ టూ, శిశువు అన్నా విద్యార్థి అన్నా ఆ ప్లేస్లోనే ఉంటారు. ఉపాధ్యాయ కేంద్రీకృత విద్య అంటే ఏంటి, ఉపాధ్యాయుడే కేంద్రంగా చెప్పడం, అంటే ఉపన్యాస పద్ధతి అనేదంతా ఉపాధ్యాయ కేంద్ర విద్యగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. శిశు కేంద్ర విద్య లేదా విద్యార్థి కేంద్రీకృత అన్నా కూడా మనకు రైటే. ఒక విద్యా సంవత్సరంలో ప్రాథమిక ఉన్నత పాఠశాల తప్పక పనిచేయాల్సిన కనీస పని దినాలు, నిన్నే చెప్పాను నేను ఇక్కడ మనకు సెషన్ వన్లో కూడా చూపించాం కదండి మీకు, గంటలు అడిగారు సెషన్ వన్లో 800. ఇక్కడ మనకి పని దినాలు అడిగారు, సేమ్ పేజ్లోనే ఉంది తెలుగు అకాడమీ పుస్తకంలో. ఆప్షన్ వన్ 220 డేస్. దృశ్య బోధనోపకరణం కానిది, దృశ్య బోధనోపకరణం కానిది,
వార్తాపత్రికలు, కరపత్రాలు, గోడ పత్రికలు, దృశ్య బోధనోపకరణాలు. రేడియో అనేది శ్రవణ బోధనోపకరణం. ఆప్షన్ 4. క్రింది వానిలో మూల్యాంకనం ప్రయోజనం కానిది. బోధనా అభ్యసనంలోని లోపాలు గుర్తించి వివరించగలము. ఎస్ అండి, ఇది ప్రయోజనము. విద్యార్థులు అభ్యసన ఫలితాలు తెలుసుకోవచ్చు. ఎస్, ఇది ప్రయోజనమే. ఆనందానుభూతి, రసానుభూతి పెంపొందించడము. ఇది ఇలా పెంపొందించలేమండి. ప్రణాళికలు రచించి విద్యాభివృద్ధి సాధించగలం. ఎస్, ఆప్షన్ 4. ఇక్కడ మనకు డిస్అడ్వాంటేజ్ ఆప్షన్ 3. దీంతో మనకు తెలుగు సంబంధించి కూడా కంప్లీట్ అవుతుంది. ఈ అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు ఈ చూసుకున్నాం కదా, పినాకపాని అర్థమని, దహనుడు, కారు ఇలాంటివన్నీ, ప్రకృతి వికృతులు అంతా మీకు టెక్స్ట్ బుక్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. వీటిలో ఉన్నాయి, మీకు పొడుపు కథల్లో కూడా మీకు ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ సంబంధించి గ్రామర్ పార్ట్ ఏంటంటే, గ్రామర్ పార్ట్ సంబంధించి కూడా చూడండి. సమాసాల నుంచి కంపల్సరీ ఒకటి వస్తుంది. మనకు అడిగారు తత్పురుష సమాసాలని ఎక్కువగా అడుగుతున్నారు, చూసుకోవాలి. ఇది వింటే మీకు సరిపోతుంది. సామాన్య సంశిష్ట వాక్యాల గురించి సెషన్ 1లో అడిగారు. క్రియారహిత వాక్యాలు అడిగారు ఈ సెషన్లో. మార్నింగ్ సెషన్లో అయితే సామాన్య సంశిష్ట వాక్యాలు అడిగారు. ఈ ఆఫ్టర్నూన్ సెషన్లో క్రియాసహిత వాక్యాలు, క్రియారహిత వాక్యాలు అడిగారు. సో దీంట్లో చెప్పున్నాను ఈజీగా మీకు, సేమ్ ఎగ్జాంపుల్తోనే చెప్పున్నాం, సేమ్ దీంట్లో నుంచే వచ్చిందండి. నెక్స్ట్ వచనాలు, ఏక బహువచనం, సారీ ఏక నిత్య ఏకవచనం, నిత్య బహువచనం సంబంధించి కూడా ఇందులో మీకు మెన్షన్ చేస్తున్నాము. సేమ్ పెసలు అనేటువంటి ఎగ్జాంపుల్ కూడా మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ భూతకాలం, భవిష్యత్ కాలం వీటి గురించి కూడా మనకు అడగడం జరిగింది. సో ఇది కూడా మనం చెప్పున్నాము. సెషన్ 1లోనూ అడిగారు, సెషన్ 2లోనూ అడిగారు. నెక్స్ట్ మనకు అడిగింది ఏంటంటే అక్షరాలు అడిగారు. ద్విత్వాక్షరం, సంయుక్తాక్షరం, సంశ్లిష్ట అక్షరం సేమ్ మనకి, దీంట్లో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, సేమ్ అడిగారు. అలంకారాలు, అతిశయోక్తి అలంకారం అడిగారు ఎక్కువగా. దీంట్లో అన్ని అలంకారాలు చెప్పున్నామండి, మోస్ట్ ఇంపార్టెంట్, చూసుకోవాలి. ఇక్కడ ఇక ఘన విభజన ఎలా చేయాలి, లఘువు గురువులు ఎలా మనము చేయాలి అనేది కూడా చూసుకుంటాము. నెక్స్ట్ సంధులు, ఒకటి విడదీసి రాయండి అడుగుతున్నారు, ఇంకొకటి వాళ్ళే ఇచ్చేసి ఆ సంధి ఏ సంధి కిందికి వస్తుంది అని అడుగుతున్నారు. సో చూసుకోవాలి ఈ రెండు వీడియోస్ మనకు సంధులు సంబంధించి. తెలుగు సంధులు, సంస్కృత సంధులు ఇవన్నీ యూట్యూబ్లో ఫ్రీగానే ఉన్నాయి. భాషా భాగాలకు సంబంధించి మాత్రం కంపల్సరీ అడుగుతారనమాట. నెక్స్ట్ విరామ చిహ్నాలు, మార్నింగ్ సెషన్లో పులి స్టాప్ గురించి అడిగారు, ఆఫ్టర్నూన్ సెషన్లో కామా గురించి అడిగారు. దీంట్లో కూడా మెన్షన్ చేస్తున్నాం, చూడండి. మీకు ఆల్మోస్ట్ ఈ గ్రామర్ పార్ట్ మొత్తం విన్నారంటే కనుక ఈజీగా మార్క్స్ అనేటివి గెయిన్ చేయొచ్చు. ఇదంతా న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించి అర్థాలు, పర్యాయ పదాలు, ఓకే, ప్రకృతి వికృతులు, జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు, ఉత్పత్తి అర్థాలు, నానార్థాలు, టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటి మోస్ట్లీ ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా వీటిలో నుంచే వస్తే చూసుకోవాలి. నెక్స్ట్ మెథడ్స్ సంబంధించి చూద్దాం ఎక్కడెక్కడ ఇచ్చాడో. తెలుగు గ్రామర్ సంబంధించి క్విక్ రివిజన్ వీడియో ఒకటి ఉందండి, మీకు మొత్తం ఇక్కడే కవర్ అయిపోతుంది. ఒక 2.5 అవర్ ఉంటుంది. ఇది విన్నారంటే కనుక మీకు మొత్తం కవర్ అయిపోతుంది క్విక్ రివిజన్ సంబంధించి. పీడిఎఫ్ కూడా మీ 199 కోర్స్ ఎవరైతే పర్చేజ్ చేస్తున్నారో దాంట్లో ఉందండి, డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. అదేవిధంగా తెలుగు మెథడ్స్ నుంచి ఇచ్చారు ఎక్కువగా. తెలుగు మెథడ్స్ కూడా ఒకటే వీడియోలో పెట్టున్నాము, చూద్దాం ఇప్పుడు తెలుగు మెథడ్స్ ఎన్నెన్ని ఇచ్చారు బిట్స్ అనేది. ఇది అడిగారు కదా, జ్ఞానాత్మక రంగంలో లేనిది ఏది అని చెప్పి వైఖరి అని ఇచ్చారు. సో ఇక్కడ ఉండేటివి ఏంటి అనేది ఇక్కడ ఇచ్చేసారండి. ఇది తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటి బుక్ ఇది. సారీ, అది జ్ఞానాత్మక రంగం సంబంధించి అనేది సైన్స్లో అడిగారండి. దృశ్య బోధనోపకరణం కానిది ఏదని ఇచ్చాడు. శ్రవణ బోధనోపకరణం రేడియో అవుతుంది. దృశ్య బోధనోపకరణాలు ఏంటివంటే మనకి ఇక్కడ ఇచ్చారండి, పాఠ్య పుస్తకాలు, వార్తాపత్రికలు, కరపత్రాలు, గోడ పత్రికలు. ఓకే, ఇదే మనకు ఆప్షన్స్లో కూడా ఇచ్చింది. ఇది సైకాలజీలో ఆల్రెడీ చెప్పుకున్నామండి, 220 డేస్ 800 అవర్స్ అని చెప్పి ప్రాథమికోన్నత పాఠశాల సంబంధించి సైకాలజీ అకాడమీ బుక్లో వచ్చింది. ఇదండి మెయిన్, వాడు అకాడమీ బుక్ల నుంచే ఎక్కువగా ఇవ్వడం అనేది జరుగుతుంది. సంబంధించి ఫ్రీ వీడియో కూడా చేస్తున్నాం, చూడండి. మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. థర్డ్ టు ఎయిత్ ఉంటాయి, న్యూ సిలబస్ బేస్ చేసుకుని. 9th ఓల్డ్ న్యూ రెండు ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు, కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా. ఇప్పుడు 3rd to 8th అనుకోండి, ఇలాగ సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది, ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది మీకు. చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్టులు కూడా కొన్ని ఉన్నాయి, రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది.
అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు, థర్డ్ నుంచి టెన్త్ వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం చదవడము, వీటికి వచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 101 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి, 1000+ బిట్స్ అనేటివి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది, ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఇప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము, ఇక్కడ మనకు మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేటివి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు, ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కానీ డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి. సంబంధించి చూద్దాము, ఇదైతే మనకు 28th సెషన్. ఓకే, 28th జరిగినటువంటిది ఫస్ట్ సెషన్ చూద్దాం, మార్నింగ్ సెషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చదివిద్దాం. పై పద్యంలో చూత ఫలం అనగా, ఓకేనా? సెకండ్ క్వశ్చన్, సుగంధము దీనికి అవసరమా అని ఏ జంతువు గురించి చెప్పారు. ఇప్పుడు మనం చూద్దాం, గార్ధ బంబునకేలా కస్తూరి తిలకంబు. ఇక్కడ గార్ధబం అంటే ఏంటంటే గాడిద అన్నమాట, గార్ధకి ఎందుకు కస్తూరి తిలకము. ఓకే, మర్కటంబునకేలా మలయ జంబు, మర్కటం అంటే కోతి, శార్దూలముకేలా శర్కరా పూపంబు. శార్దూలం అంటే పులి అన్నమాట, పెద్ద పులి. సూకరంబుకేలా చూత ఫలము, సూకరం అంటే ఏంటి, పంది, పందికేలా చూత ఫలము అన్నారు. చూత ఫలం అంటే మామిడి పండు అండి, ఆప్షన్ 1 అండి, గుట్లగూప తెలిసిందే. ఓకే, నెక్స్ట్ మనకు అడిగింది ఏంటి, సుగంధము దీనికి అవసరమా అని ఏ జంతువు గురించి చెప్పారు. సుగంధం దీనికి అవసరమా అని దేని గురించి చెప్పారంటే మర్కటంబుకేలా మలయ జంబు. మలయ జంబు అంటే మంచి వాసన, శాండిల్వుడ్ అంటాం కదా, సో అది మనకి మర్కటంబుకేలా మంచి సువాసన సంబంధించింది. సో సుగంధం అంటే మనకి ఇక్కడ కోతికి ఎందుకు అన్నట్టుగా మనకు చెప్పారనమాట. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అండి, మన్నారు దాస విలాసం రచించింది ఎవరు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమిచ్చారు, పద్య సాహిత్య సృష్టికర్త. సో నెక్స్ట్ ఇంకా మనం పారాగ్రాఫ్లోకి వెళ్ళిపోదాం. మన్నారు దాస విలాసం రచించినది, విజయ రాఘవ నాయకుడు అనేక నాటకాలు ద్విపద కావ్యాలు దాదాపు 60 రచనలు చేశాడు, భక్తుడు పద సాహిత్య సృష్టికర్త క్షేత్రయ్య ఈ యుగంలోని వాడే. ఇక్కడ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది చూడండి, పద సాహిత్య సృష్టికర్త ఎవరు అంట, క్షేత్రయ్య. మనకి ఇక్కడ సెకండ్ క్వశ్చన్ కూడా అదే ఇచ్చారు. సో అందుకు ఈ క్వశ్చన్ చదివి తర్వాత మీరు పేరా చదవండి, ఆన్సర్స్ అక్కడ తెలుస్తూ ఉంటాయి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ దీనికి. ఇంకా ఇది చూద్దాము. ఓకే, క్షేత్రయ్య అసలు పేరు ఏంటంట, మువ్వ వరదయ్య. క్షేత్రయ్య పదాలు కనీసం 4500 ఉండి ఉండవచ్చు, కానీ 400కు మించి లభించడం లేదు. రంగాజమ్మ ఈ కాలంలోని కవయిత్రి, ఉషా పరిణయం, మన్నారు దాస విలాసం అనే నాటకం ఇంకా అనేక రచనలు చేసింది. ఎవరి గురించి చెప్పారు ఇక్కడ, రంగాజమ్మ. రంగాజమ్మ చేశారు అన్నట్టుగా చెప్పినారు. ఓకేనా, రంగాజమ్మ ఈ కాలంలో కవయిత్రి. ఈమె ఏం చేసినట్టు, ఇక్కడ మనకు ఉషా పరిణయము, మన్నారు దాస విలాసం అనే నాటకాలు ఇంకా అనేక రచనలు చేసింది అన్నారు, అంటే ఈమె చేసినట్టు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. మన్నారు దాస విలాసం రచించింది ఎవరు, రంగాజమ్మ. ఆప్షన్ 4 ఇది చెప్పాను క్షేత్రయ్య. కొండబాబు పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి. ఇతివృత్తాలు మెయిన్, మోస్ట్ ఇంపార్టెంట్, 3rd to 8th కంపల్సరీ చూడాలి. కొండబాగు పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటంటే ప్రకృతి గురించి వర్ణించడం అండి, అంత మనకు ప్రకృతి వర్ణన. నెక్స్ట్ కష్మలం అను పదానికి అర్థం ఏమిటి, ఇంపార్టెంట్, ఇది కూడా మనకు లెసన్స్లో ఉంది. కష్మలం అను పదానికి అర్థం మలినం. లాస్ట్ మనకు టెక్స్ట్ బుక్ లాస్ట్లో ఉన్నటువంటి గ్రామర్ పాటు ప్రతి క్లాసు చూసుకుంటే కనుక కవర్ చేసే అర్థాలు. ఫలాక్షుడు పర్యాయ పదాలు, ఫలాక్షుడు అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఫాలము మీద, ఓకే, అక్షి కలవాడు అని వస్తుంది. ఫాలము అంటే ఏంటంటే నుదురు భాగం అండి. నుదురు మీద అక్షు అంటే ఏంటంటే, అక్షి అంటే కన్ను అన్నమాట, నేత్రము అని కూడా అంటాము. ఇక్కడ నుదురు మీద నేత్రం కలవాలి ఎవరండి, శివుడు కదా, మూడో కన్ను అని అంటాం కదా. సో ఆప్షన్ 4 శివుడు లేదా హరుడు అని కూడా అంటాం. ఈ విధంగా మనం ఉత్పత్తత్వం కనుక చూసుకున్నామంటే అక్కడే ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. ఫలాక్షుడు అంటే ఎవరంటే శివుడు హరుడు అని చెప్తాం. కాంక్ష పదానికి వికృతి, ఇది కూడా మనకు టెక్స్ట్ బుక్ లాస్ట్లో ఉందండి, మనకు టెక్స్ట్ బుక్ సంబంధించి లాస్ట్ గ్రామర్లో ఉంది మనకి ఇది కూడా.
కాంక్ష అను పదానికి వికృతి పదం ఏంటంటే ఆప్షన్ 4 ఖర్చు అండి. చీర పదానికి నానార్థాలు ఈ రెండు మనకి ఎయిత్ క్లాస్లో ఉన్నవి. ఎయిత్ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో న్యూ టెక్స్ట్ బుక్ లాస్ట్లో ఉన్నటువంటి దాంట్లో నుంచే ఇచ్చారు. చీర పదానికి నానార్థాలు గోచి లేదా రేఖ. భాషకు సంబంధించిన విశేష అర్థాన్ని ఇచ్చేటువంటి పలుకుబడులను ఏమంటారు? భాషకు సంబంధించిన విశేష అర్థాన్ని ఇచ్చే పలుకుబడులను ఏమంటారు? ఆప్షన్స్ 4 జాతీయాలు. ఇది కూడా గ్రామర్ పార్ట్లో రిపీట్ చేసుకున్నాం. నిద్రలో కూడా కన్నులు మూయనిది ఏమిటది? పొడుపుకథ. నిద్రలో కూడా కన్నులు మూయదంట. చేప అండి, దానికి రెప్పలే ఉన్నాం, అసలు కన్నులు మూయదు, కళ్ళు తెరుచుకొని నిద్రపోతుంది నీళ్ళల్లో. పేరుకు బదులుగా వాడేటువంటి పదం, పేరుకు బదులుగా వాడేటువంటి పదం ఇది కూడా చెప్పుకున్నాం. సర్వనామం ప్రణౌన్. వర్తమాన కాలం అనగా, ఇది కూడా మన కాలాలు అనేటువంటి ఆల్రెడీ గ్రామర్ పార్ట్ చేస్తున్నానండి, దాంట్లోంచి అన్ని మీకు ఆ వీడియోస్ కానీ విన్నానంటే ఒక్కొక్క బిట్టు వాటిల్లో నుంచే వచ్చింది. వర్తమాన కాలం అనగా అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటిది, ప్రెజెంట్. సో ఆప్షన్ 2 జరుగుతున్నటువంటిది. జరిగిపోయిన కాలాన్ని భూతకాలం అంటాం, జరగబోయే కాలాన్ని ఫ్యూచర్ అంటాం అన్నమాట, అంటే భవిష్యత్తు కాలం అంటాం. క్రింది వాణిలో పంచమీ విభక్తి ప్రత్యయాలు. పంచమీకేంటి? వలనన్ కంటే పట్టి. ఆప్షన్ 1 విభక్తి ప్రత్యయాలు, ఇది కూడా మనం చెప్పుకున్నాం. వాక్యాంత బిందువులు, విరామ చిహ్నాలు అని వీడియో కూడా చేస్తున్నానండి, మీకు ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయి ఉండండి, అక్కడ మీకు షేర్ చేసామన్నీ. ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ ఇచ్చారు మనకు వీడియోస్లో కూడా రిపీట్ చేసుకున్నవి ఎక్కువ ఇచ్చారు. వాక్యాంత బిందువుని ఏమంటారు? ఫుల్ స్టాప్ అంటారు. ఇంకో రకంగా చూసినట్టయితే పూర్ణ బిందువు అంటాము. స్వల్ప విరామం అయితే కామ అంటాం. ఆచర్యాత్మక అయితే ఇది, ప్రశ్నార్థమక అయితే ఇలా మనకు క్వశ్చన్ మార్క్ ఉంటుందన్నమాట. ఈ క్రింది వాణిలో నిత్య బహువచనం కానిది. కానిది అన్నారు అంటే మూడు దానికి సంబంధించినవి అయితే వడ్లు, కేరింతలు, కందులు, పెసలు. వడ్లు, కందులు, పెసలు ఇవన్నీ నిత్య బహువచనాలు అన్నమాట. కేరింత, కేరింతలు ఇది మనం ఏకవచనం బహువచనంగా రాయవచ్చు. ఆప్షన్ 2 నిత్య బహువచనం అంటే ఏంటంటే ఇది కూడా చేస్తున్నాం. వచనాలు అనేటువంటి టాపిక్ తెలుగు గ్రామర్ పాట వీడియోస్లో ఉంది, చూడండి. ఈ వచనాలు అనేటువంటి చూసినట్టయితే మనకు నిత్య ఏకవచనాలు, నిత్య బహువచనాలు మోస్ట్ ఇంపార్టెంట్. నిత్య బహువచనం అంటే ఏంటి? ఎల్లప్పుడూ దాన్ని బహువచనంలోనే పలుకుతాం కానీ ఏకవచనంలోకి పలకం అనమాట. ఇప్పుడు ఒక్క పెసలు ఉన్న, ఒక్క పెస ఉన్నా కూడా మనం దాన్ని పెసలు అంటాం కానీ పెస అని అన్నాం అనమాట. ఓకేనా? ఒకటి ఉన్నప్పటికీ కందులు, ఒకటే ఒకటి ఉన్నప్పటికీ కందులు అని అంటాం కానీ కంది, ఒకటి ఉంటే కంది, లేకపోతే కందులు అని అయితే మనం ఒకటి కన్నా ఎక్కువ ఉంటే కందులు అంటాం, ఒకటే ఉంటే కనుక కంది అని అయితే పిలిచామన్నమాట. సో ఆ విధంగా ఎప్పుడు మనం దాన్ని సింగులర్లో పిలిచామన్నమాట. సో అదే మనకు నిత్య బహువచనం, నిత్యము దాన్ని బహువచనంలోనే పిలుస్తాము. ఇస్త ర ఆ ఎన్ని కలిపితే ఏమవుతుంది? ఫస్ట్ ఇచ్చిండేది మనము అక్షరంగా రాసుకుంటాము, ఓకే. నెక్స్ట్ ఇచ్చినటువంటి ఒత్తులుగా రాసుకుంటాం. తావత్తు, రావత్తు, మళ్ళీ ఆ అని ఉంది అంటే స్త్రా అని చెప్పి. ఆప్షన్ 1 క్రింది వాటిలో ఊష్మాలు మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఇక్కడ కచతపలు అంటే ఏంటని ఫస్ట్ సెషన్లో అడిగారు 27th, ఓకేనా? ఇక్కడ మనం చూసినట్టయితే ఊష్మాలు అంటే ఏంటంటే ఊది పలికేటివి. ఆప్షన్ 2 షాషా సహ ఊది పలుకుతాం. వీటిని పరుషాలు అంటామండి, వీటిని సరళాలు అంటాం. ఫస్ట్ సెషన్లో 27th సెషన్లో ఇది ఇచ్చారు మనకి, కచడా తపల్ని ఏమంటారు అనేది చూడాలి. వచ్చినందుకు పదాన్ని విడదీయండి. వచ్చినందుకు ఇక్కడ మన కీలో అయితే 2 అని ఇచ్చారండి. ఆప్షన్ ఇదైతే కాదు, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. వచ్చిన ప్లస్ అందుకు. నెక్స్ట్ క్వశ్చన్, అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏ ఓ ఆర్లు అనేటివి వస్తాయి. ఈ సూత్రం దేనికి వస్తుంది? సందుల్లో సందులకు సంబంధించండి. ఆప్షన్ 3 గుణసంధి, ఇది కూడా చెప్పుకున్నాం ఆల్రెడీ. వాయుపుత్రుడు ఏ సమాసం? వాయుపుత్రుడు ఏ సమాసం? ఆప్షన్ 2 షష్ఠీ తత్పురుష సమాసం. ఇది మనకు 7th క్లాస్లో ఉందండి. ఫలాక్షుడు అన్నాం కదా, ఫలాక్షుడు కూడా 7th క్లాస్ టెక్స్ట్ బుక్ సంబంధించి ఉంది. అంటే ఎవరు అని? శివుడు అని ఉంది. ఇది కూడా మనకు 7th క్లాసే. వాయువు యొక్క పుత్రుడు అనమాట ఆంజనేయ స్వామి, ఓకే. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. షష్ఠీ తత్పురుష సమాసము. మూడు గురువులు ఉన్నటువంటి గణము. మూడు గురువులు అంటే ఇలా ఉంటుందన్నమాట. సో చూద్దాము. ఫస్ట్ వన్ మనకి హింట్ ఏంటి? యమతారాజ బాణసలగం. ఇక్కడే వచ్చేసింది చూడండి, మూడు గురువులు ఇక్కడే ఉన్నాయి. సో మగణము ఆప్షన్
వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనము మన టాపిక్లో చెప్పుకున్నాము ఆల్రెడీ, చూడండి హింట్ అనేది. అన్ని పాదాలలో చివరన ఒకే విధముగా లయాత్మక పదాలు ఉంటే అది, అన్ని పాదాల్లోనూ చివరి పక్క బాగా ఎలా ఉంటుందంటే లయాత్మకంగా ఉంటుందంట, అంటే ప్రాస కలిగి ఉంటుంది. అంటే ఏంటి? అంత్యానుప్రాస అలంకారము. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. వృత్యానుప్రాస అంటే ఒక హల్లే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. అచ్చయోక్తి అంటే ఉన్నదే కొంచెం ఎక్కువ చేసి చెప్తాం అన్నమాట. మా ఊర్లో మా ఇంటి యొక్క మేడలు ఆకాశం దాక్తున్నాయి అని. ఓకే, రూపక అలంకారం అంటే పోలిక ఉన్నప్పటికీ పోలిక లేనట్టుగా చెప్తామంట, పోలిక ఉన్నప్పటికీ లేనట్టుగా చెప్తామన్నమాట. అనడి అంటే రూపక సమాసంలో అనడి అనేది ఎక్కువ యూజ్ చేస్తాం కదా. సో ఈ అనడి అనేటువంటి రూపక సమాసం ఏదైతే ఉంటుందో అవన్నీ మనకు రూపక అలంకారాల కిందకే చెప్పుకోవచ్చు. ఆ పదం కనుక అనిపించిందంటే కనుక, అంటే భేదం ఉన్నా భేదం లేనట్టు చెప్తాం అన్నమాట, రెండు ఒకటేను అని చెప్తాం. అసమాపక క్రియకు ఉదాహరణ. అసమాపక క్రియ అంటే పని అనేది పూర్తి కాకుండా ఉంటుంది. ఇది చేశాడు, పని పూర్తయింది. రాస్తుంది, పని పూర్తయింది. వచ్చింది, పని పూర్తయింది. ఇవన్నీ సమాపక క్రియలు. ఆప్షన్ 3 రాసి, ఇంకా ఉంది, మిగిలి ఉంది, ఇంకా పూర్తి కాలేదు ఆ పని. రాసి, నెక్స్ట్ ఏం చేసింది, ఇంకా ఏం చెప్పలేదు కదా, రాసి. ఓకే, ఇంకా ఉంది వాక్యం అనేది. సో ఆప్షన్ 3 అసమాపక క్రియ అవుతుంది. నేర్చిన విషయానికి తగిన సొంత ఉదాహరణలు ఇవ్వడం అనేది విత్ మెథడాలజీ అన్నమాట. ఉదాహరణ, నేర్చుకున్న విషయానికి తగిన సొంతంగా ఎగ్జాంపుల్స్ ఇవ్వడము, సొంతంగా ఉదాహరణలు ఇవ్వడము అని వచ్చిందంటే కనుక ఆప్షన్ 2 అవగాహన కిందకి చెప్పుకుంటాం. అర్థమైంది కాబట్టే వాడు ఎన్నో ఉదాహరణలు అనేటివి ఇస్తున్నాడు. ఆప్షన్ 2 మెథడాలజీ అండి ఇదంతా. భాషా నైపుణ్యాల్లో ఎక్కువ కష్టంతో కూడుకున్నది, భాషా నైపుణ్యాలలో ఎక్కువ కష్టంతో కూడుకున్నది. ఆప్షన్ 4 లేఖనం. క్రింది వాటిలో పద్య బోధనా పద్ధతి కానిది. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది మనకు యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్కి మనకు యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగిందండి. ఉపాధ్యాయుడు తన పాఠ్య బోధనలో లోపాలను ఏ విధంగా కనుగొంటాడు? ఉపాధ్యాయుడు తన పాఠ్య బోధనలో లోపాలను ఏ విధంగా కనుగొంటాడు? ఆప్షన్ 4 స్వీయ మూల్యాంకనం ద్వారా కనుగొంటాడు. ద్విపార్శ్వ ఉపకరణాలు కానిది, ఇది కూడా మనకు అకాడమిక్ టెక్స్ట్ బుక్లో రిపీట్ అయిందే. ద్విపార్శ్వ ఉపకరణాలు కానిది. ఆప్షన్స్ అంటే 2D కానివన్నారండి. వర్ణచిత్రాలు 2Dనే, నమూనాలు అనేటివి మనకు చూసినట్టయితే మోడల్స్ అంటాం. ఇప్పుడు గ్లోబ్ ఉంది, భూమికి మోడల్గా యూజ్ చేస్తున్నాం, అది 3D అవుతుందన్నమాట. హైట్, లెంత్, బ్రెత్, హైట్ అన్నీ ఉంటాయి. కథాచిత్రాలు 2D, ఛాయాచిత్రాలు కూడా 2Dనే. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 3D అంటాం, అంటే లెంత్ ఉంటుంది, బ్రెత్ ఉంటుంది, హైట్ ఉంటుంది. 2D అంటే ఓన్లీ లెంత్ బ్రెత్ మాత్రమే ఉంటుంది. క్రింది వాణిలో లఘు ప్రశ్నల వల్ల ప్రయోజనం కానిది, క్రింది వాణిలో లఘు ప్రశ్నల వల్ల ప్రయోజనం కానిది. స్వేచ్ఛ భావ ప్రకటనలు వీలుంటుంది, విద్యార్థికి ఒత్తిడి ఉండదు, త్వరగా జవాబు గుర్తిస్తాడు, సంక్షిప్తంగా సమాధానాలు రాసే అలవాటు కలుగుతుంది, అసంబద్ధ సంబంధం లేని అంశాలు రాయరు. నిజమే కదా, లఘు ప్రశ్నల వల్ల ప్రయోజనం కానిది అన్నారండి. మనకు ప్రయోజనం ఏంటి? స్వేచ్ఛాభావ ప్రకటనలు వీలుంటుంది. ఎస్ అండి, అంటే వాడంతటి వాడు భావ ప్రకటన చేయవచ్చు. ఇచ్చిన ఆప్షన్స్లో గుర్తుపట్టు అని కాదు, అక్కడ ఒక లైన్ సెంటెన్స్ అయినా సరే వాడు రాయాల్సి ఉంటుంది. సో వాడు స్వేచ్ఛగా రాస్తాడు. సంక్షిప్తంగా సమాధానాలు రాసే అలవాటు కలుగుతుంది. ఇప్పుడు అనవసరమైన మ్యాటర్ రాయకుండా ఏ క్వశ్చన్ అయితే అడిగావో దానికి సంబంధించి మాత్రమే ఒక 2 లైన్స్లో మ్యాటర్ రాస్తాడు. అంటే ఏంటి, వాడు అడిగింది ఏంటి క్వశ్చన్ గ్రహించాలి, ఆన్సర్ని కుదించి రాయాలి. సో ఆ జ్ఞానం కూడా వీడికి పెరుగుతుంది. సో ఇది ప్రయోజనమే. అసంబద్ధత సంబంధం లేని అంశాలు రాయరు. ఓకే, సంబంధం లేని అంశాలు అనేటివి రాయరు అన్నమాట, అక్కడ స్కిప్ చేస్తారు. ఓకే, ఇది కూడా మనకు ప్రయోజనం అనే చెప్పచ్చు. డిస్అడ్వాంటేజ్ ఇది అవుతుందండి, అంటే విద్యార్థి ఒత్తిడి అనేది ఉండదు, త్వరగా జవాబు గుర్తిస్తాడు అని ఉంది. ఆప్షన్ 2 రాంగ్ అండి. ఒత్తిడి ఉంటుంది అంటే ఓహో నాకు ఇట్లా ఒక లైన్స్ 4 లైన్స్లో వస్తుంది, ఇంకా కుదించి ఎలా రాయాలా ఎలా రాయాలా ఎలా రాయాలా ఒత్తిడి అనేది ఉంటుందండి. ఓకే, త్వరగా జవాబు గుర్తిస్తాడు అంటే లేదు. ఓకే, ఆప్షన్ 2 అనేది మనకు దీనికి సంబంధించి కాదనమాట. ఆప్షన్ 2 రాంగ్ ఆన్సర్. ఎంత మీకు చూసుకున్నా కూడా అన్ని పాజిటివ్గానే ఉన్నాయి, ఇది ఒక్కటి తప్ప నెగిటివ్గా ఉంది. ఓకే, ఇది మనకు సంబంధించి. దీనికి కంటిన్యూషన్ చూద్దాము. 28th సెషన్ సంబంధించి, మధ్యాహ్నం సంబంధించినటువంటి, సెషన్ 2 సంబంధించినటువంటిది చూద్దామండి. క్వశ్చన్స్ ఫస్ట్ 1 క్వశ్చన్ చదువుదాం. పై పద్యంలో సజ్జనులకు దేంతో పోల్చాడు? సజ్జనుల స్వభావం ఎలా ఉంటుంది? పద్యం ప్రకారం మిరెము గింజ చూడ
మీద నల్లగా నుండు, కొరికి చూడ లోన జురుకు మనను చురుక్కు మనను, అంటే మిరియం గింజ చూడడానికి నల్లగా ఉంటుంది, కొరికి చూసినామంటే కనుక చురుక్కుమంటుంది, అంటే మనకు చాలా ఘాటుగా ఉంటుంది కదా. సజ్జనుల గలవారి సారా మిట్లుండరా విశ్వదాభిరామ మినురవేమ, వీళ్ళ యొక్క స్నేహం కూడా ఇలా ఉంటుందని చెప్పి చెప్తున్నాడు. పై పద్యంలో సజ్జనులను దేంతో పోల్చాడండి, మిరియపు గింజతో పోల్చాడు, ఆప్షన్ 2. సజ్జనుల స్వభావం ఎలా ఉంటుందని చెప్పాడు, సజ్జనుల గలవారి సారా మిట్ల ముండురా, ఆప్షన్స్ మేధా సంపత్తితో ఉంటుంది అని, ఓకే మేధా సంపత్తితో ఉంటుంది అని, ఆప్షన్ 4. భరణి గారు రాసిన భక్తి గీతాల మకుటం ఇది, అంటే ఏది అని, తనికెళ్ళ భరణి గారు రచన కానిదేది. తనికెళ్ళ భరణి పూర్తి పేరు తనికెళ్ళ దశ భరణి శేష ప్రసాద్. వీరు హైదరాబాద్లో జన్మించారు. తల్లి లక్ష్మీ నరసింహ, తండ్రి రామలింగేశ్వరరావు. అగ్గిపుల్ల ఆత్మహత్య, నక్షత్ర దర్శనం, పరికిణి మొదలైన కవితా సంపుటాలు రాశారండి. అద్దె కొంప, చల్చల్ గుర్రం, కొక్కరోకో మొదలైన నాటకాలు కూడా రచించారు. శభాష్ రా శంకర, ఆటగతరా శివ మకుటంతో రాసిన భక్తి గీతాలు గొప్ప పేరును తెచ్చాయి. భరణి గారు రాసిన భక్తి గీతాల మకుటం ఏది, ఇక్కడ ఇచ్చారు చూడండి ఆప్షన్స్లో. ఆప్షన్ 2 శభాష్ రా శంకర, ఆటగతరా శివ, ఇది మనకు తనికెళ్ళ భరణి గారు రాసినటువంటిది ఒక మకుటంతో ఏది అంటే కింది దానికి. ఇంకోటేంటి, తనికెళ్ళ భరణి గారు రచన కానిది ఏది అన్నారు. అద్దె కొంప అనేది ఈయన రచన, ఇక్కడ ఇచ్చారు. చల్చల్ గుర్రము ఈయన రచనే. కొక్కరొకో అనేది ఈయన రచనే. గృహప్రవేశం కాదు, ఆప్షన్ 3. ఇక్కడ ఇవ్వలేదు మనకి ఆప్షన్ 3. తేనెల తేటల మాటలతో పాటు ఉంది కదా మనకు, గే రచయిత ఎవరు? తేనెల తేటల మాటలతో గే రచయిత ఎవరు? ఆప్షన్ 2 ఇందిరాగంటి శ్రీకాంత్ శర్మ గారు. సాల్వము అను పదానికి అర్థము, సాల్వము అంటే డేగ్ అండి, ఆప్షన్ 2 అండి, డేగా అని అర్థం. ప్రతీక పదానికి పర్యాయ పదాలు, ప్రతీకగా అంటాం కదా చిహ్నంగా గుర్తుగా, ఓకే ఆప్షన్ 2. దరి పదానికి ప్రకృతి పదం, మామూలుగా దరి అనేది ఏంటి వికృతి పదము, దీనికి ప్రకృతి పదం ఏది? తీరం, తీరంకి తీరం అనేది ప్రకృతి అయితే దరి అనేది వికృతి. పక్షి మబ్బు బాణం పదాలు దీనికి నానార్థాలు, పక్షి మబ్బు బాణం అనే పదాలు వేటికి నానార్థాలు క్రింది వాణిలో, ఆప్షన్స్. ఆప్షన్ 1 అండి విహగము. పచ్చని చెట్లతో కూడిన హరితహారాన్ని చూస్తే కన్నుల పండుగగా ఉంది, ఈ వాక్యంలో జాతీయాన్ని గుర్తించండి. పచ్చని చెట్లతో కూడిన హరితహారాన్ని చూస్తే కన్నుల పండుగగా ఉంది, కన్నుల పండుగ అనేది ఏంటంటే మనకు జాతీయం అన్నమాట, ఆప్షన్ 4. చూడడానికి చాలా చక్కగా ఉంది అని చెప్పి. జీవికి పుట్టింది కానీ చలనం లేదు, ఏమిటది పొడుపు కథ? జీవికే పుట్టిందండి, చలనం ఉండదు అన్నమాట. ఏంటంటే గ్రుడ్డు జీవికి పుడుతుంది, అప్పుడు చలనం ఉండదు కదా, అది పొదిగి తర్వాత పిల్లయి పగలగొట్టుకొని వస్తుంది. కానీ అన్న పదం ఏ భాషా పదం? మామూలుగా క్రియ అంటే ఏంటి, పని అనేది తెలపాలి. విశేషణం అంటే జాతి గుణము లక్షణం తెలపాలి. అవయవం అంటే లింగ వచన భేదాలు అనేటివి ఏముండవు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ 3. అందున్ నన్ ప్రత్యయాయు ఏ విభక్తికి చెందినవి, ఏ విభక్తికి చెందినవి అంటే సప్తమి విభక్తికి చెందినవి. కళాకారుడు పదానికి స్త్రీవాచక పదం, కళాకారి కాదు కళాకారిణి, ఆప్షన్ 3. పూర్ణ విరామ చిహ్నాన్ని ఎక్కడ ఉంచుతాము, పూర్ణ విరామ చిహ్నాన్ని అంటే పుల్ స్టాప్ అన్నమాట, వాక్యం చివరిలో ఉంచుతాం, వాక్యం మధ్యలో కామాను ఉంచుతాం. క్రింది వాణిలో నిత్య ఏకవచనం, ఎప్పుడూ అది ఏకవచనంగానే ఉంటుందన్నమాట, నిత్య ఏకవచనం అన్నమాట, బహువచనంలోకి మార్చలేము. ఇత్తడి, ఆశ ఆశలు రాయొచ్చు. పరుగు పరుగులు, వడ్లు అనేది ఏంటంటే నిత్య బహువచనం, ఓకేనా. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇస్సెత్ ఇయే ఊ, దీన్ని మనం కలిపితే ముందు ఏదైతే ఉందో దాన్ని మనము అక్షరంగా రాసుకుంటాము, అంటే మనకు సారీ ఇది ఇది ఉంది కదా మనము రాసుకుంటాం, ఇక్కడ ఊ ఉంది కాబట్టి సో సు, దీని పక్కన మధ్యలో ఉండటాన్ని ఒత్తులుగా రాసుకుంటాం అన్నమాట, తావత్తు యావత్తు. సో ఆప్షన్ 2. నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు,
అంగిలిని తాకుతూ పలికేటివి ఆప్షన్ 1 అండి, మూర్తన్యాలు. ఈ కంటంకాడ పలికేటివి ఇవైతే మనకు ఓస్ట్యాలు అయితే పెదాలతో పలికేటివి. సీతమ్మ పదంలోని సంధి. తాళవ్యాలు అంటే ఇక్కడ మనకు బుగ్గకాడ వస్తాయన్నమాట. సీతమ్మ పదంలోని సంధి, సీత ప్లస్ అమ్మ, సీతమ్మ అత్వసంధి. అమ్మ అనేది మనకి తెలుగు పదం అన్నమాట. సో ఇవన్నీ మనకు అత్వసంధి కిందికి వస్తాయి. కవీశ్వరుడు పదాన్ని విడదీయము, కవి ప్లస్ ఈశ్వరుడు ఆప్షన్ 1, కవీశ్వరుడు. సవర్ణ దీర్ఘసంధి అండి. షష్ఠీ తత్పురుష సమాసం, వర్తించే పదం. షష్ఠీ అంటే యొక్క అని మీనింగ్లో వస్తుంది. తల్లి మనసు, తల్లి యొక్క మనసు. తల్లిదండ్రులు అంటే ఏంటి మనకి ద్వంద్వ సమాసము, చతుర్వేదాలు అంటే ద్విగు సమాసము, విద్యాధనము విద్య అనడి ధనము రూపక సమాసము. తల్లి మనసు, తల్లి యొక్క మనసు షష్ఠీ తత్పురుష. మూడు లఘువులు ఏ గణం, మూడు లఘువులు అంట అంటే 1 1 1 ఉంటుంది. సో ఆప్షన్ 2 అండి, నగణం. మాటలు నేర్చుకున్నాం, లిపులు నేర్చుకున్నాం, పై పాదాలలో ఉన్న అలంకారం. అంతే అంటే లాస్ట్లో మనకు ప్రాస్ అనేది ఉంది చూడండి, నేర్చుకున్నాం కూర్చుకున్నాం. సో ఆప్షన్ 2. నిన్ను నూరేళ్ళు వర్ధిల్లు, ఇది ఏ వాక్యం, ఎదుటి వాళ్ళని ఆశీర్వదించడానికి వాడతాం ఇది, ఆశీర్వాదక వాక్యం ఆప్షన్ 2. ప్రశ్న రూపంలో ఉంటే ప్రశ్నార్థక వాక్యం, ఆశ్చర్యార్థంగా ఉంటే ఎక్స్క్లమేటరీ మార్క్ అంటాం కదా, అవి యూజ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఆశ్చర్యార్థక వాక్యం. అనుమతార్థక వాక్యం అంటే నువ్వు లోపలికి రావచ్చు, నువ్వు అక్కడికి వెళ్ళవచ్చు, ఇలాగ అనుమతిని తెలుపుతుంది అన్నమాట. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం, టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి బిట్ ఇది, డైరెక్ట్ బిట్, సెప్టెంబర్ 8. ప్లస్ అకాడమీలో కూడా ఉందండి, అకాడమీ టెక్స్ట్ బుక్లో కూడా మనకు మెథడ్స్లో కూడా వచ్చింది. లాంగ్వేజ్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ థాట్, భాష ఆలోచనలకు ఆకృతి అన్న మహనీయుడు. ఇది కూడా మనకు అకాడమీలో వచ్చింది. ఆప్షన్ 1 జాన్సన్. వ్యాకరణ బోధన ప్రయోజనం కానిది, వ్యాకరణం బోధించడం ద్వారా ప్రయోజనం కానిది అన్నమాట, అడ్వాంటేజ్ కానిది. విరామ చిహ్నాల వినియోగాన్ని తెలుసుకుంటారు, ఎస్ అంటే గ్రామర్ పాటలో భాగంగా తెలుసుకుంటారు కదా. వాక్యంలో పదాల మధ్య గల సంబంధాలు తెలుసుకుంటారు, ఎస్ తెలుసుకుంటారు. పదాలకు అర్థాలను సందర్భాలను బట్టి గ్రహిస్తారు, అవును అర్థం అనేది పదానికి అర్థం అనేది వాక్యం బట్టి మారుతూ ఉంటుంది, అది కూడా తెలుసుకుంటారు గ్రామర్ పాటు బట్టి. భవిష్యత్తులో మంచి రచయితలుగా తయారవుతారు. లేదండి, స్ట్రక్చర్ యూజ్ చేసి రాస్తాం కాబట్టి, అంటే మనకి ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అలాగా మనకి ఇక్కడ భవిష్యత్తులో మంచి రచయితగా తయారవడానికి ఉండదన్నమాట. అంటే మనకి ఇక్కడ డిస్అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు దీనివల్ల, ఎందుకంటే గ్రామర్ పాటు ఇప్పుడు ఇంగ్లీష్లో గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఉంది కదా, ఓన్లీ బట్టి కొట్టినట్టు స్ట్రక్చర్ నేర్చుకోవడము గ్రామర్ పాటు సంబంధించి మెయిన్ ఆడ ఫోకస్ ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ఉంటుంది, సొంతంగా మన ఆలోచనలకు ఉండదన్నమాట. క్రింది వాటిలో మనోవైజ్ఞానిక పరీక్ష కానిది, క్రింది వాటిలో మనోవైజ్ఞానిక పరీక్ష కానిది. ఆప్షన్ 4 సాధనా పరీక్షలు, ఇవన్నీ మనకు సైకాలజీ సంబంధించినటువంటివి, ఇది ఒకటి కాదు. బోధనా సోపానాల్లో మొదటిది, బోధన చేసేటప్పుడు నువ్వు మొదటిగా ఏది వాడతామంటే ఉన్ముఖీకరణం అండి, ఇంట్రొడక్షన్ అని చెప్తాము ఉన్ముఖీకరణం. విస్తార పఠనానికి ఉపయోగపడేవి ఆప్షన్స్ 3 అండి. ఉపవాచకాలు, నాన్ డీటెయిల్స్ లెసన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు విస్తార పఠనానికి యూజ్ అవుతుందన్నమాట. అక్కడ ఏం గ్రామర్ పార్ట్స్ ఏం ఉండవు, మామూలుగా సాధారణ భాష ఉంటుంది, చదువుకుంటూ వెళ్ళచ్చు. ఇది దీంతో మనకి ఈ సెషన్ సంబంధించి 30 క్వశ్చన్స్ కంప్లీట్ అవుతాయి. మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి, థాట్ 2 8 ఉంటాయి, న్యూ సిలబస్ బేస్ చేసుకుని 9th ఓల్డ్ న్యూ 2 ఉన్నాయి, 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు, కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా, ఇప్పుడు థాట్ 2 8 అనుకోండి, ఇలాగ సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది, ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది మీకు. చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్టులు కూడా కొన్ని ఉన్నాయి, రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది.
అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు, థర్డ్ నుంచి టెన్త్ వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం చదవడము, వీటికొచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 101 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి, 1000+ బిట్స్ అనేటివి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది, ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము, ఇక్కడ మనకు మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేటివి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు, ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కానీ డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి. ఓకే, ఇదైతే మనకు 29th సెషన్ 1 సంబంధించి ఫస్ట్ చూద్దాం, మనం క్వశ్చన్ చదివేద్దాం. పై పద్యము ఎవరిని గూర్చి కీర్తించుచున్నది? పై పద్యంలో సంశయంలో మునిగిన భక్తుడెవరు? సుడిగొన రామ పాదములు సోకిన ధూళి వహించి. రామ పాదములు అంతా మనకు రాముడు గురించి తెలుపుతుందండి, ఆప్షన్ 2 రాముడు. సెకండ్ ఏమిచ్చారు, పై పద్యంలో సంశయంలో మునిగిన భక్తుడెవరు అని అన్నారు. సో చదువుదాము. రాయియే నేర్పనొక కాంతమయ్యనట, పన్నుగ నీతని పాదరేను, వీయడవని నోడ సోకనిది, ఏమగు నోయని సంశయాత్ముడై కడిగే గుహుండు. ఎవరు? గుహుడు. ఓకే, ఆప్షన్ 3 సంశయాత్మమైనది ఎవరంటే గుహుడు. సో ఇలాగ మనకు ముందు క్వశ్చన్ చదివేస్తారంటే ఈజీగా అయిపోతుంది. ఏ కావ్య సాంప్రదాయాన్ని నన్నే చోడు కొత్తగా ప్రవేశపెట్టాడు? నన్నే చోడు కన్నా ముందు కుమార సంభవం కావ్యాన్ని ఎంతమంది రాశారు? ఇప్పుడు చదువుదామండి. ఏ కావ్య సాంప్రదాయం నన్నే చోడు కొత్తగా ప్రవేశపెట్టాడు? నన్నే చోడు రాసిన కావ్యం కుమార సంభవం. దీనిలో 12 అశ్వాసాలు ఉన్నాయి. శివపురాణం, కాళికా స్పోదవుల కుమార సంభవములు చదివి వాటిలోని పార్వతీ పరమేశ్వరుల ప్రణయ వృత్తాంతానికి తారకాసుర వధ అనే కథను అంగముగా చేసి రసాలంకార వర్ణనతో రచించాడు. షష్ట్యంతములను తెలుగులో మొదట రాసిన వాడు ఇతడే. ఈయన కొత్తగా ప్రవేశపెట్టింది ఏదని చెప్పచ్చు? షష్ట్యంతము. ఇక్కడ అడిగింది కూడా అదే, ఏ కావ్య సాంప్రదాయాన్ని నన్నే చోడుగాడు కొత్తగా ప్రవేశపెట్టారు అంటే షష్ట్యంతములు. నెక్స్ట్, నన్నే చోడు కన్నా ముందు కుమార సంగమం కావ్యాన్ని ఎంతమంది రాశారు? ఎంతమంది రాశారు? ఇద్దరండి. శివపురాణము, కాళికా స్పోదటవుల కుమార సంభవములు చదివి వాటిలోని పార్వతీ పరమేశ్వరుల ప్రణయ వృత్తాంతానికి తారకాసుర వధ అనే కథను అంగముగా చేసి ఈయన రచించాడంట. అంటే ఈ రెండింటిని బేస్ చేసుకొని. ఓకే, ఆప్షన్ 2 ఇద్దరు. నెక్స్ట్, సందేశం పాఠ్యాంశ ప్రక్రియ ఆప్షన్ 4 ఖండకావ్యంలో ఉంటుందండి ఇదంతా మనకి. కోటీరము అన్న పదానికి అర్థము అంటే కిరీటం అండి. మనకి ఇక్కడ కంపల్సరీ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ అయినా సరే, ఇతివృత్తం అయినా సరే కంపల్సరీ ఒకటి వస్తుంది. రెండు ప్యాసేజ్ రెండు పద్యం నుంచి వస్తాయన్నమాట, ఒకటేమో అర్థం నుంచి వస్తుంది. నెక్స్ట్, పర్యాయ పదం నుంచి ఒకటి, ప్రకృతి వికృతుల నుంచి ఒకటి. దుగ్ధము అను పదానికి పర్యాయ పదాలు అంటే క్షీరము పాలు అని అర్థం. ఆహారం పదానికి వికృతి, ఆహారం అనేది ప్రకృతి, దీనికి సంబంధించిన వికృతి ఒగీరం. నెక్స్ట్, నానార్థాల నుంచి ఒకటి, రసము పదానికి నానార్థం రుచి లేదా జలము ఆప్షన్ 1. ఈ క్రింది వాణిలో జాతీయం కానిది, జాతీయాలకు సంబంధించి ఒకటి. కానిదేంటి? చెక్కు చెదరలేదు, అరణ్య రోదన, ఆరితేరి ఇవన్నీ జాతీయాలే. ఆనందమైన అనేది జాతీయం కాదు, విశేషణం అది, ఆనందమైన అని. ఓకే, నెక్స్ట్, ఇది మనకు ఒకటి పొదుపు కథ నుంచి కూడా ఒకటి వస్తుంది. ఊరంతటికీ ఒకటే దుప్పటి ఏంటండి ఆకాశం అండి. పుస్తకానికి అందమైన అట్ట వేశారు, ఈ వాక్యంలో విశేషణం. అంటే ఇక్కడ మనకు భాషా భాగాల నుంచి ఒకటి వస్తుంది. పుస్తకానికి అందమైన అట్ట వేశారు, ఈ వాక్యంలో విశేషణం. అందమైన అనేది విశేషణం అన్నమాట, ఆప్షన్ 2.
పై వాక్యంలో ఉన్న విభక్తిని గుర్తించండి. అంటే ఇది మనకు విభక్తులకు సంబంధించి కంపల్సరీ ఇంకోటి వస్తుంది. పరుల కొరకు జీవించుము. కొరకు అనేది ఏంటి? విభక్తి అన్నమాట. కొరకు కై అనేది ఎక్కడ వస్తుంది మనకి? ఓకే, చతుర్థి విభక్తి కిందికి వస్తుంది, ఆప్షన్ 2. ఇది మన గాయని పదానికి పురుషవాచక పదం. ఇది మనకు 4th class తెలుగులో ఉంది. గాయని పదానికి పురుషవాచకం, సారీ 4th కాదండి, 5th class తెలుగులో ఉంది. 5th తెలుగులో గాయని పదానికి పురుషవాచక, అంటే మేల్స్ కోసం అయితే గాయకుడు అని యూజ్ చేస్తాం. పులిస్టాప్ అనగా విరామ చిహ్నాల నుంచి కంపల్సరీ ఒకటి వస్తుంది. విరామ చిహ్నాల గురించి, పులిస్టాప్ అంటే ఏంటి? పూర్ణ విరామ చిహ్నము, స్వల్ప విరామ చిహ్నం కాదు. ఆశ్చర్యార్థకం అంటే ఇలా ఉంటుంది, ప్రశ్నార్థకం అంటే ఇది, స్వల్ప విరామ చిహ్నం అంటే కామ. క్రింది వాణిలో నిత్య ఏకవచనం కానిది. వచనాల గురించి కూడా ఒకటి వస్తుంది, ప్రతి సెషన్లోనే వస్తుందండి ఇవన్నీ. నిత్య ఏకవచనం కానిది అన్నారు. ఇనుము నిత్య ఏకవచనమే, ఇత్తడి అదే, కంచు అదే. పెసలు, పెసలు అనేది పెస అని ఎక్కడ పిలిచమండి, అది నిత్య బహువచనం. ఓకే, క్రింది వాణిలో ద్విత్వాక్షర పదం కానిది. ద్విత్వాక్షరం అంటే ఏంటి? ఏదైతే హల్లు ఉందో దానికి అదే ఉండాలన్నమాట. కాకి కావొత్తే ఉంది, గాకి గావొత్తే ఉంది, నాకు నావొత్తు, నాకు యావొత్తుంది, ఇదేమో చాకు చావొత్తుంది. సో ఆప్షన్ 3 అన్య, ఇది ద్విత్వాక్షరం కాదనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకా అక్షరాల నుంచి కూడా ఒకటి ఇచ్చారు, ఇది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ వర్ణమాల సంబంధించి నేమ్స్ అడుగుతున్నారనమాట. ఫస్ట్ సెషన్లో అయితే కచట తప్ప అంటే ఏంటి అడిగారు, మళ్ళా యారాలావా అని అడిగారు. నెక్స్ట్ షాషాసాహ అంటే ఏంటని అడిగారు. సో దీంట్లో కూడా ఓష్ట్యాల గురించి అడిగారు చూడండి. ఓష్ట్యాలు ఉ ఫ ఇవన్నీ మనకి ఏమవుతాయంటే ఓష్ట్యాలు, అంటే మన పెదాలను యూజ్ చేసి మనం పలకడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఆహాహా పదంలోని సంధి. సంధికి సంబంధించి 2 వస్తాయి. ఒకటి పదం ఇచ్చేసి సంధి కనుక్కోమండము, ఇంకోటి విడదీసింది ఇచ్చేసి దాని సంధి కనుక్కోమండము, లేదంటే సంధి ఇచ్చేసి దానికి ఎలా విడదీసి రాస్తాము అనేది అన్నింటిలో ప్లస్ ఉంటుంది. ఈ మూడిట్లో కంపల్సరీ 2 బిట్లు కంపల్సరీ వస్తాయి ఈ మోడల్స్లో. ఇక్కడ మనకి ఆహాహా పదంలో సంధి ఏంటి? ఆహా ప్లస్ ఆహా, ఏంటిది? ఆమ్రెడ్ది సంధి. వసుధ ప్లస్ ఏక, వసుధైక. ఇక్కడ మనకి ఏమొస్తుంది? వసుధైక అంటే ఐ అనేది వస్తుంది. సో వృద్ధి సంధి. రెండు దిక్కులు ఏ సమాసం? సమాసాల నుంచి కూడా చూడండి, ఒకటి కంపల్సరీ వస్తుంది. రెండు వైన దిక్కులు, సంఖ్యావాచకం ఉంది మొదట్లో. సో ద్విగు సమాసం. నజ భజ జజర అనే గణాలు ఉన్నటువంటి పద్యము. ఇది కూడా మనకి వీటి ఈ నాలుగిట్లో కూడా ఈ సెషన్లో అడిగారు. ముందు సెషన్స్లో అయితే ఎక్కడ అడగలేదు, కానీ ఈ సెషన్స్లో అడిగారు చూడండి. నజ భజ జజర అయితే చంపక మాలకు వస్తుందండి. ఉత్తర మాలకైతే భరణ బబరవ వస్తాయి. ఇవి మత్యభానికైతే సబరణమయ్యవ, శార్దూలానికైతే మస జస తతగా వస్తాయి. ఇది కూడా మన గ్రామర్ పాట్ వీడియోస్ చేస్తున్నాం, వినండి. తెలుగు గ్రామర్ పాట్ సంబంధించి యూట్యూబ్లో మొత్తం ఫ్రీగా పెట్టున్నాను, ఒకటే వీడియో ఉంది. ఓకే, ఫుల్ వీడియో ఒకటే ఉంది, అదైనా చూడండి. విడివిడిగా కూడా ఉన్నాయి విరామ చిహ్నాలు అయితేనేమి, వీటన్నిటికి సంబంధించి. సో అది కూడా చూడండి, సందులు సమాసాలు. వీటి నుంచి కంపల్సరీ మీరు ఈజీగా 25+ మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఏ వాటి నుంచి వచ్చాయని చూసుకొని అవి చదువుకొని వెళ్తే. నెక్స్ట్ అలంకారాలు చూడండి. వాడు బడికి వడివడిగా వచ్చాడు. ఈ అలంకారాల నుంచి కూడా ఒకటి వస్తుంది కంపల్సరీ. వాడు వడివడిగా బడికి వెళ్ళాడు. వడివడిగా ఇక్కడ డి డు ఒకటే హల్లు గుణింతాలు అనేటివి ఉన్నాయి. సో మనకి వృత్యానుప్రాసాలంకారము. సీత ఎందుకు బాధపడింది? ఇది ఏ వాక్యం? ఎందుకు బాధపడింది ఇక క్వశ్చనింగ్ అనేది కనిపిస్తుంది. సో ఆప్షన్ 2 ప్రశ్నార్థక వాక్యం. విద్యార్థులు సవర్ణ దీర్ఘ సంధి ఏర్పడే విధానాన్ని గుర్తించడం అనేది. విద్యార్థులు సవర్ణ దీర్ఘ సంధి ఏర్పడే విధానాన్ని గుర్తించడం అనేది వివృత లక్ష్యం. ఆప్షన్ 2 ఇది కొత్తగా ఉంది బిట్టు, చూసుకోవాలి. విద్యార్థుల్లో అశ్రద్ధను పోగొట్టాలంటే చేయాల్సినది, ఎంత మెథడ్స్ వస్తుందన్నమాట ఇక్కడ నుంచి. విద్యార్థుల్లో అశ్రద్ధను పోగొట్టాలంటే ఏం చేయాలి? స్థాయికి మించిన విషయాలు చెప్పాలన్నా అప్పుడు వాళ్ళకి ఇంకా అర్థం కాక బోర్ కొడుతుంది. సిలబస్ త్వరగా చెప్పాలన్నా అది కూడా చెప్పకూడదు. ఆసక్తి లేని విషయాలు చెప్పాలన్నా అసలు చెప్పకూడదు. బోధనోపకరణాలు చూపిస్తూ శ్రద్ధను పెంచాలి. టీఎల్ఎం యూజ్ చేసామంటే వాళ్ళు ఈజీగా మనకు అంటే కొంచెం ఇంట్రెస్ట్గా వింటారనమాట. సో ఆప్షన్ 4 ఇవన్నీ నెగిటివ్గా ఉన్నాయండి, ఇదొక్కటి మనకు పాజిటివ్గా ఉంది. ఆప్షన్ 4 మన దేశంలో కృత్యాధార పద్ధతిని మొదట ప్రస్తావించిన కమిటీ ఏది? ఆప్షన్ 1 ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ.
దృశ్య శ్రవణ ఉపకరణం కానిది. ఇది మనకు అకాడమీలో ఉందండి, ఇది మనకు అకాడమీలో ఉంది. ప్లస్ ఇది మన దృశ్య శ్రవణ ఉపకరణం కానిది, ఇది కూడా ఉందండి. ఆప్షన్స్ మనకు పోస్టర్స్ అనేది ఓన్లీ దృశ్యానికి సంబంధించండి. ఇది పప్పెట్ల షో అంటే తోలుబొమ్మలాట అంటాం కదా, సో అది మనకు దృశ్య శ్రవణ ఉపకరణము. తోలుబొమ్మలాట వీడియో చిత్రాలు అనేటివి కూడా మనకు దృశ్య శ్రవణ ఉపకరణాలే సంబంధించి. ఇది ఒక్కటి మాత్రం ఓన్లీ దృశ్య ఉపకరణం అన్నమాట. ఒక యూనిట్ను కొన్ని సబ్ యూనిట్గా, ఒక యూనిట్ను కొన్ని సబ్ యూనిట్స్గా విభజించుకున్న తర్వాత ఒక్కొక్క సబ్ యూనిట్ను బోధించడానికి తయారు చేసే ప్రణాళిక. వార్షిక అంటే ఏంటి, సంవత్సరానికి సంబంధించి. ఒక సంవత్సరానికి వేస్తాం, యూనిట్ అంటే ఒక యూనిట్కి సంబంధించి, ఒక సబ్ యూనిట్కి వేస్తాం. అది మనకి ఇక్కడ ఏమడిగారు, ఒక్కొక్క సబ్ యూనిట్ని బోధించడానికి తయారు చేసే ప్రణాళిక. ఆప్షన్ 4. ఈ సబ్ యూనిట్ ప్రణాళిక అసలు లేదండి, చెప్పుకోవాలంటే లేదు. ఇది అసలు మనకు పాఠ్య ప్రణాళిక అండి. ఆప్షన్ 4 పాఠ్య ప్రణాళిక. ఆ పాఠ్యానికి సంబంధించి మనం ప్రణాళిక వేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఈ సబ్ యూనిట్ ప్రణాళిక అనేది పేరే లేదు అసలు. కనీస అభ్యసన స్థాయిలు దృష్టిలో ఉంచుకొని నీవు చేసే మూల్యాంకనం. కనీస అభ్యసన స్థాయిలు దృష్టిలో ఉంచుకొని నువ్వు చేసేటువంటి మూల్యాంకనం. సామర్థ్యాధారిత మూల్యాంకనం. ఆప్షన్ 2 సామర్థ్యాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ మూల్యాంకనం చేయడం అనేది జరుగుతుందండి. ఇది మనకు దీంతో తెలుగు సంబంధించి కూడా 29th సెషన్ సెషన్ 1 కంప్లీట్ అవుతుంది. 9th సెషన్ 2కు సంబంధించి తెలుగు సంబంధించి చూద్దాము. పై పద్యంలో కవి ఎవరిని ఎదిరించకూడదు అని చెప్పారు. ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం. కుమార శతక కర్త ఎవరు? పై పద్యంలో కవి ఎవరిని ఎదిరించకూడదు అని చెప్పారు. పద్యం చదువుదాం. ఆచార్యునికి ఎదిరింపకు, పేర్లను ఫస్ట్లోనే ఉంది, ఆచార్యునికి ఎదిరింపు చెప్పకు అని. ఆచార్యుడు ఆప్షన్ 1 గురువులు అని అర్థం. కుమార శతక కర్త ఎవరు? పక్కి వెంకట నరసింహ లేదంటే పక్కి అప్పల నర్సయ్య అని కూడా ఉంటుంది. అది కూడా మనకు రైటే ఆప్షన్ 3 అండి. వేమన పద్యాలను తెలుగులో నుంచి ఆంగ్లంలోకి అనువదించిన వారు ఎవరు? బావుట అంటే ఏమిటి? ఇప్పుడు చదువుదాం. తెలుగు భాషలో సాహిత్యంలో ప్రజల నాలుకపై కొలువున్న కవి వేమన ప్రజాకవి. గత 5 శతాబ్దాలకి పైగా మన తెలుగువారి పద్యకీర్తి బావుటాను ప్రపంచవ్యాప్తంగా ఎగరవేస్తున్నారు. ఇక్కడ బావుట అంటే ఏంటంటే జెండా, పద్యకీర్తి యొక్క జెండాను ప్రపంచవ్యాప్తంగా ఎగరవేస్తున్నారు అని వాడతాం. సో బావుట అంటే ఏంటంటే ఆప్షన్ 2 జెండా. ఓకే, నెక్స్ట్. కానీ తెలుగువారమైన మనం మాత్రం ఆ కీర్తి పథకాన్ని భుజాన ధరించడానికి సిగ్గుపడుతున్నాం. సిపి బ్రౌన్ అనే సాహిత్యవేత్త వేమన పద్యాలను ఆంగ్లంలోకి అనువాదం చేశాడు. వేమన పద్యాలను తెలుగులో నుంచి ఆంగ్లంలోకి అనువదించింది ఎవరు? సిపి బ్రౌన్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. హితోక్తి శతకం రచించిన కవి. హితోక్తి శతకం రచించిన కవి గద్దల శ్యాములు అన్నమాట. ఎలమి అను పదానికి అర్థం, ఎలమి అంటే సంతోషం అండి. దిటవు పర్యాయ పదాలు, దిటవు గుండె దిటవు చేసుకో, గుండె ధైర్యం చేసుకో అంటాం. సో ఆ విధంగా శక్తి ధైర్యం. వితం పదానికి ప్రకృతి పదం. వితం అనేది వికృతి పదం అన్నమాట. దీనికి ప్రకృతి పదం విధం. ఆప్షన్ 4 చైతన్యం పదానికి నానార్థాలు. చైతన్యం అంటే ఏంటంటే ప్రాణము లేదా తెలివి అని కూడా చెప్పుకుంటామండి. ఆప్షన్ 1 అండి. క్రింది పదాలలో జాతీయాన్ని గుర్తించండి. చేతికర్ర కాదు, తలలో నాలుక అనేది జాతీయం అవుతుంది. పసుపు కుంకుమ నార్మల్ వడ్డేది, సుడిగాలి అనేది నార్మల్ వడ్డే. సో ఆప్షన్ 2 పైన ఒక పలక కిందొక పలక, పలకల నడుమ మెలికల గిలక పొడుపు కథ. ఆప్షన్ 3 నాలుక, ఈజీ బిట్. రాము ఎర్రని చొక్కా తోడుక్కున్నాడు ఈ వాక్యంలో విశేషణం ఏమిటి? గుణ జాతి భేదాలు మనకు తెలుపుతుంది అన్నమాట. అంటే భేదం అని కాదు కానీ గుణము, దాని యొక్క లక్షణము లేదా రంగు అని తెలుపుతుంది. ఎర్రని, ఎర్రగా ఉంది అంటే ఎర్రని అని, అంటే మనకు విశేషణం అది. విద్య చేత వర్ధిల్లుము, చేతంచేన్ తోడంతో వచ్చింది ఇక్కడ. చేతంచేన్ తోడంతో దేనికి వస్తుంది? ఆప్షన్ 3 తృతీయ విభక్తికి వస్తుంది. స్త్రీలను సంబోధించే పదాలు, స్త్రీలను సంబోధించే పదాలు మహతీ వాచకాలు.
మహత్తులు అంటే పుంలింగానికి సంబంధించి, అలా కాకుండా ఇంక మిగతావన్నీ అమ్మహత్తులు అవుతాయి. అమ్మహత్తుల్లో మళ్ళీ మనకు రెండు మహతీ వాచకాలు అంటే స్త్రీలకు సంబంధించి అనమాట. నెక్స్ట్ తిర్యకులు జడ్యకులు అని కూడా అంటారు. తిర్యకులు జడ్యకులు మనకు ఆల్రెడీ గ్రామర్ పాటలు చెప్పున్నాం చూడండి, అంటే సంచరించేవి తిరగగలిగేవి అన్నీ మనకు తిర్యకులు అంటాము, పక్షులు ఇలాంటివన్నీ. జడక్కులు అంటే చలనం లేనాటివి అనమాట. నెక్స్ట్ కామా అనగా పూర్ణ విరామ చిహ్నం అంటే పులి స్టాప్ అండి. స్వల్ప విరామ చిహ్నం అంటే కామ. ఆశ్చర్యార్థకం అంటే ఇది, ప్రశ్నార్థకం అంటే ఇది, వీటి నుంచి కూడా వస్తుంది కంపల్సరీ. అందరూ అనే పదం దేనికి చెందినది? అందరూ, ఇది మనకు యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది. ఇది మనకు నిత్య బహువచనం అనమాట, నిత్య బహువచనం. క్రింది వాణిలో సంశ్లేషాక్షర పదం. సంశ్లేష అంటే ఏంటి? రెండు కాకుండా ఇంకా ఎక్కువ ఒత్తులు అనేటివి ఉంటాయన్నమాట. ఈ రెండే ఉన్నాయి, అదిగాక బాకు బాగానే ఉంది. మాకు యావొత్తుంది ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇదేమో ద్విత్వాక్షరం అవుతుంది, ఇదేమో మనకు సంయుక్తాక్షరం అవుతుంది. ఇక్కడ చూడండి, రావొత్తు ఉంది, తావొత్తు ఉంది. సో ఆప్షన్ 4 సంశ్లేషాక్షర పదం అది. క్రింది వాణిలో సరళ పదాన్ని గుర్తించండి. సరళంగా ఉండేది ఏంటి? పలక. ఇవన్నీ మనకు ఒత్తులు అనేటివి ఉన్నాయి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకే పదం పూర్వపర పదాలుగా ఉన్నప్పుడు పరపదము. ఒకే పదాలు ఉంటాయన్నమాట, ఆ పరపదాన్ని ఏమంటాం? ఆహా ప్లస్ ఆహా ఉందనుకోండి, ఇక్కడుండేదే ఇక్కడుంది. సో ఇక్కడుండేదే మనకు ఇక్కడ కదా ఉందంటే ఏమంటామంటే ఆమ్రేడితము అని అంటాం. సకలైక్యం పదంలో ఉన్న సంధి. సకల ప్లస్ ఐక్యం, సకలైక్యం ఐ వచ్చింది, సో వృద్ధి సంధి. బాల్య క్రీడలు ఏ సమాస పదం? బాల్యం నందు క్రీడలు, సప్తమీ తత్పురుష సమాసం. ఉత్పలమాలకు పద్యగణాలు, మనకు ప్రీవియస్ దాంట్లో చంపకమాల అడిగారు. భరణ బబరవ, చంపకమాలకైతే నజభజ జజర, షార్దూలానికైతే మస జస తతగా, మత్తెబంకైతే సభరణమయ్యవా. పద్యంలో కానీ పద్యపాదంలో కానీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పునరావృతం అయితే అది ఏ అలంకారం? హల్లులు అనేటివి ఎక్కువ వస్తాయన్నమాట, ఒకటి కన్నా ఎక్కువ. అందుకే మనకు వృత్త అంటే ఏంటంటే మళ్ళీ మళ్ళీ అని అర్థం అనమాట. మళ్ళీ మళ్ళీ ఒకటే హల్లు రావడాన్ని మనము వృత్యానుప్రాసాలంకారము అంటాం. ఔరా సీతారాముల రథం ఎంత ముచ్చటగా ఉందో, ఇది మనకు ఏ వాక్యము? ఆశ్చర్యార్థక వాక్యం, మనకు అక్కడ మార్క్ చూసుకునే కనుక్కోవచ్చు, ఎక్స్లామేటరీ మార్క్. ధ్వనులకు ధ్వనులకు మధ్య ఉచ్చారణలోని పోలికలు తేడాలు గ్రహించడం అనేది దీనిని తెలియజేస్తుంది. ధ్వనులకు ధ్వనులకు మధ్య ఉచ్చారణలో పోలికలు తేడాలు గ్రహించడం, పోలికలు తేడాలు గ్రహించడం అంటే అది మనకు అవగాహన అనే దాని కిందికి వస్తుందండి. జ్ఞానాత్మక రంగంలో మనకు చూసినట్టయితే ఇది మన జ్ఞానం అవగాహన వినియోగం అన్నీ ఉన్నాయి కదా, వాటిలో మనకు అవగాహన కిందికి వస్తుంది. మెథడ్స్ అనమాట. వచ్ అనే సంస్కృత ధాతువు నుంచి ఏర్పడని పదం, ఇక్కడ మనకు మెథడ్స్ స్టార్ట్ అయింది. వచ్ అనే సంస్కృత ధాతువు నుంచి ఏర్పడని పదం అన్నారు. వచనం వాక్కు వాచికం అంతా మనకు వచ్ నుంచి వచ్చిందండి, శ్రవణం కాదండి. శ్రవణం అంటే ఏంటి? వినడం అనమాట. ఒక గద్యాంశాన్ని ఒక కథలాగా విద్యార్థులకు తెలియజేసి వారి చేత ఆ కథను తిరిగి చెప్పించడం అనేది ఈ పద్ధతి. ఒక గద్యాంశాన్ని ఒక కథలాగా విద్యార్థులకు తెలియజేసి వారి చేత ఆ కథను తిరిగి చెప్పించడం కథాకథన పద్ధతి పేరులోనే ఉంది మనకి. డింగ్డాంగ్ వాదాన్ని ప్రతిపాదించిన వారు, డింగ్డాంగ్ వాదాన్ని ప్రతిపాదించింది మ్యాక్స్ ముల్లర్. దేశ పటాలు అనేవి, పటాలండి మ్యాప్స్ అనేటివి, దేనికి వస్తాయి? 2D త్రీడీనా? దృశ్య ఉపకరణాల కిందికి వస్తుంది. 2D కిందికి వస్తాయండి దృశ్య ఉపకరణాలు. ఆప్షన్ 2. విద్యార్థుల అభ్యసన స్థాయిలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలు చేపట్టి ప్రగతిని సాగించడానికి శాస్త్రీయంగా ఫలితాలను విశ్లేషించడానికి తోడ్పడే ప్రక్రియ. విద్యార్థుల అభ్యసన స్థాయిని ఎప్పటికప్పుడే అంచనా వేస్తూ అవసరమైన చర్యలు చేపట్టి ప్రగతిని సాధించడానికి శాస్త్రీయంగా ఫలితాలు విశ్లేషించడానికి తోడ్పడే ప్రక్రియ. ఇప్పుడు ప్రెసెంట్ మనం యూజ్ చేస్తున్నది సిసిఈ, నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఆప్షన్ 4. దీంతో మనకి తెలుగు సంబంధించి కూడా కంప్లీట్ అవుతుంది. 29th సెషన్ 2 అనమాట. 1 ఓకే, మార్చి 1 జరిగినటువంటి సెషన్ 1 అండి.
చూద్దాం. తెలుగు సంబంధించి చిన్న చిన్న రాళ్ళు, చిల్లర దేవుళ్ళు, నాగులేటి నీళ్లు, నాపరాళ్ళు, సజ్జ జొన్న కూళ్ళు, సర్పంబులు నొతేళ్ళు, పల్లనాట సీమ, పల్లెటూరు. యాక్చువల్లీ మనకు పోయం నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తారు, మనకు మన గద్యం నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తారనమాట. చూద్దాము. చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. మీకు యాప్లో 499 రూపీస్తో పర్చేజ్ చేసుకోండి. ఇక్కడ మీకు టెస్ట్ సిరీస్ అనేటివి అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ మీకు ఎలా ఉంటాయంటే క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి. ఎవ్రీ ఈవీఎస్ అయినా సరే, తెలుగు అయినా సరే, ఇంగ్లీష్ అయినా సరే, సైకాలజీ అయితే అకాడమీ బుక్ నుంచి ఇస్తారు. ఇవన్నీ మీకు తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ అయినా సరే అన్నీ మనకు టెక్స్ట్ బుక్స్ నుంచే రావడం జరుగుతుందండి. టెక్స్ట్ బుక్స్లో లేని ప్రాబ్లం అయితే ఎక్స్ట్రా అయితే ఇవ్వడు, టెక్స్ట్ బుక్స్లో ఉండేదే ఇస్తాడు. సో ఇక్కడ మనకు టెస్ట్ సిరీస్ అనేటివి టెక్స్ట్ బుక్ సంబంధించి క్లాస్ వైజు, అందులోనూ మీకు లెసన్ వైజు ఉన్నాయి. సో ఈ విధంగా థర్డ్ లెసన్ అనుకోండి, ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది, మీకు చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ బిట్ మీరు ఆన్సర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా 9th 10th కూడా లింక్ టాపిక్స్ అప్డేట్ అయి ఉన్నాయి. ప్లస్ సైకాలజీ ఉంది, పిఐఈ ఉంది, మెథడాలజీ ఉంది, జీకే కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుందండి. 1 ఇయర్ వ్యాలిడిటీ, ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు టెస్ట్ అనేది. అన్ని క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉన్నాయి కాబట్టి మీకు ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. లేదు మాకు ఫ్యాకల్టీ చెప్పిన వీడియో క్లాస్ కావాలంటే అది 499 ఓన్లీ టెస్ట్ సిరీస్ అండి. ఈ 599 అనేది వీడియో క్లాస్ అనమాట. ఓన్లీ అవనగడ్డ శ్రీప్రజ్ఞ ఫ్యాకల్టీతో చెప్పించినటువంటి అన్ని మీకు వీడియో క్లాస్ అనేటివి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. 1 ఇయర్ వ్యాలిడిటీ, టెట్ 2 ప్లస్ డిఎస్సి రెండింటికి యూజ్ అవుతుంది. మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అండి. మీకు ఆల్రెడీ ఫ్రీ క్లాసెస్ కూడా ఉన్నాయి, వినండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. నెక్స్ట్ అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ చూసినట్టయితే 27 బిట్స్ లేదా 25+ బిట్స్ అనేటివి మీకు 30కి దీని నుంచి రావడం జరుగుతుంది. బుక్ ఒక్క చదువుకొని వెళ్తే చాలు, మీరు ఈజీగా 25+27 మార్క్స్ అనేటివి స్కోర్ చేయవచ్చు. మొత్తము మనకు ప్రీవియస్ సెషన్స్లో కూడా చూసినట్టయితే మీకు ఎవ్రీ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఏ పేపర్లో నుంచి ఇచ్చారని కూడా చెప్పున్నాము. వీడియోస్ ఉన్నాయి, దీంట్లో పీడిఎఫ్ ఉంది, దాని పీడిఎఫ్ టెక్స్ట్ బుక్స్ పీడిఎఫ్ ఉంది. ఓకే, టెస్ట్లు ఉన్నాయి, మీరు రాసుకోవచ్చు. ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఇదంతా కలిసి మీకు 99 రూపీస్కే ఇవ్వడం అనేది జరుగుతుంది. వీడియోస్, టెస్ట్లు, ప్రీవియస్ బిట్స్, పీడిఎఫ్, ఓకే, యూట్యూబ్లో ఉన్నటువంటి ఎక్స్ట్రా వీడియోస్, ఇవన్నీ మీకు చాప్టర్ వైజ్ ఉంటాయన్నమాట. మీరు చూసుకో, ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఎస్ఐకైనా ఎస్జిటీకైనా ఇద్దరికీ యూజ్ అవుతుంది. నెక్స్ట్ 199 రూపీస్తోనే మీకు ఇక్కడ పీడిఎఫ్స్ ఉన్నాయి. 3rd to 8th న్యూ ఉన్నాయి. 9th 10th ఓల్డ్తో సిస్టమ్ ప్రింట్ పీడిఎఫ్ ఉన్నాయి. కలర్ ప్రింట్ కూడా చేసుకోవచ్చు మీరు. సిస్టమ్ ప్రింట్ ఉన్నాయి. హ్యాండ్ రిటన్ అయితే ప్రస్తుతానికైతే 3rd to 7th అనేది అప్డేట్ చేస్తున్నాము. అవి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. ఏదైనా మీకు సిస్టమ్ ప్రింట్ కావాలంటే సిస్టమ్ ప్రింట్, హ్యాండ్ రిటన్ కావాలంటే హ్యాండ్ రిటన్ డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకోవచ్చు. 199 రూపీస్కే మీకు 3rd to 10th కంటెంట్ అంతా ఇవ్వడం అనేది జరుగుతుంది. 101 రూపీకి సైకాలజీ ఉందండి మనకు యాప్లో. 1000+ బిట్స్ అనేటివి కవర్ అవుతాయి. టెస్ట్లు అనేటివి ఉంటాయండి, 100+ టెస్ట్లు ఉంటాయి. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే మీకు 1000+ బిట్స్ అనేది కవర్ అవుతాయి అన్నమాట. ఎస్ఏ ఎగ్జిటీ ఎవరికైనా యూజ్ అవుతుంది. ఓన్లీ 101 రూపీతో ఉంది. చూడండి, యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు కోర్సెస్ ఉంటాయి, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చూద్దాం మనకి ఇంకా March 1st జరిగినటువంటి సెషన్ 1 పేపర్ చూద్దాం. చిన్న చిన్న రాళ్ళు, చిల్లర దేవుళ్ళు, నాగులేని నీళ్లు, నాపరాళ్ళు, సజ్జ జొన్న కూళ్ళు, సర్పంబులను తేలు, పల్లనాట సీమ, పల్లెటూరు పై పద్యంలో ఏ ఏరు గురించి ప్రస్తావించడం జరిగింది. పేర్లోనే ఉంది మనకు నాగులేటి నీళ్లు అని చెప్పి మనకు పేర్లోనే ఇచ్చేసారండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, నాగులేరు. పై పద్యంలో ఏ ప్రాంతం గురించి కవి వర్ణించాడు? ఆప్షన్ పల్లనాటి సీమ అన్నాడు, అంటే పల్నాడు. ఆప్షన్ 2. నెక్స్ట్ వేమన పద్యాలలో ఎక్కువగా ఉండేటువంటి ఛందస్సు ఏది? తాడంకి వెంకట లక్ష్మీ నరసింహారావు గారు రాసినటువంటి గ్రంథం ఏది? యోగిగా మారిన వేమన తన జీవిత అనుభవ సారమునే వేదాంత వైరాగ్య పద్య రూపాలుగా రచించాడు. పామరులకు కూడా సులభంగా అర్థమగు పద్యములతో లోక స్వభావాన్ని తేటతల్లం చేస్తూ శతక వాగ్యయమునకు ఉపయోగించు ఆట వెలదిలో పద్యాలు రచించాడు. వేమన పద్యాలు ఎక్కువ చెందస్సుండేది ఏది? ఆట వెలది. ఆప్షన్ 4. విశ్వదాభిరామ వినరవేమ అనే మకటంతో పద్యాలు రాశాడు. 2509 పద్యాలతో వేమన పద్యరత్నావళి అనే గ్రంథాన్ని, ఓకే, వేమన యొక్క పద్మరత్నావళి అనే గ్రంథాన్ని తాడంకి వెంకట లక్ష్మీ నరసింహారావు గారు రాశారంట. ఇక్కడ అడిగింది ఏంటి? వేమన పద్యరత్నావళి ఇక్కడ మనకు బుక్ ఇచ్చారు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అండి, గాంధీ మహాత్ముడు బయలుదేరగా గేయం రచయిత ఎవరు? గేయాన్ని రచించింది ఎవరు? ఆప్షన్ 1 బసవరాజు అప్పారావు.
బుధులు అను పదానికి అర్థం ఏంటి? బుధులు అంటే ఏంటండి? పండితులు అని అర్థం అన్నమాట. ఓకే, ఆప్షన్ 3. కపి పదానికి పర్యాయ పదాలు. ఇవన్నీ మన లెసన్స్ చదువుకున్నా కూడా లేదా లెసన్స్ వెనకాల ఉన్నటువంటి గ్రామర్ పార్ట్ చదువుకున్నా కూడా కవర్ అయిపోతుంది. కోతి మర్కటం, మర్కటం అని కూడా అంటామండి. కపి అంటే కోతి, మర్కటం అని కూడా అంటాం. రక్తం పదానికి నానార్థాలు, రక్తం పదానికి నానార్థాలు. ఎరుపు అండి ప్లస్ రుధిరం అని కూడా అంటారు. నానార్థాలు అంటే మనకు ఒక రకంగానే కాకుండా ఇంకొక మీనింగ్ కూడా చూసుకుంటామన్నమాట. అమావాస్య పదానికి వికృతి పదం, అమావాస్య పదానికి వికృతి పదం. ఆప్షన్ 3, అమావాస. అమావాస్య కదా, అమావాస. ఇంట్లో ఈగల మూత బయట డాష్. ఇంట్లో ఏమో ఈగల మూత, బయట ఏమో పల్లకీల మూత. చూస్తే చూపులు, నవ్వితే నవ్వులు, గుద్దితే గుద్దులు, ఏమిటది? ఇది మనకు పొడుపు కథ, అర్థం కదండి. నువ్వు చూస్తే చూస్తుంది, నవ్వితే నవ్వుతుంది, గుద్దినావంటే అది గుద్దుతున్నా గుద్దినట్టుగానే ఉంటుంది. సో అర్థం. ఆహా, ఆ బంగారు లేడి ఎంత బాగున్నది. ఈ వాక్యంలో అవ్యయము గుర్తించండి. ఆహా అనేదండి అవ్యయం అంటాము. లింగం ఉండదు, వచనం ఉండదు, ఏం భేదం అనేది ఉండదన్నమాట. ఇక్కడ మనకు ఆహా ఇలాంటివన్నీ. వృద్ధ జనుల యొక్క సేవ, ఈ వాక్యంలో విభక్తిని గుర్తించండి. వృద్ధ జనుల యొక్క సేవ, యొక్క షష్ఠీ తత్పురుష సమాసం కిందికి వస్తుంది. సో షష్ఠీ విభక్తి. మహతి వాచకాలు అనగా ఎవ్రీ టాపిక్ మనం గ్రామర్ పార్ట్ చేస్తున్నామండి, చూడండి వాటిల్లోంచి మీకు కవర్ అవుతుంది. మహతి వాచకాలు అనగా వీటి మీద కూడా గ్రామర్ పార్ట్ చేస్తున్నాం, చూడండి. మీకు తెలుగు గ్రామర్ ప్లేలిస్ట్ అనేది ఉంటుంది మీకు మొత్తము, అక్కడ తెలుగు గ్రామర్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేస్తున్నాము, చూడండి. ఈజీగా మీరు స్కోర్ చేయొచ్చు, 27+ దాకా స్కోర్ చేసుకోవచ్చు ఇందులో కూడా. మహతి వాచకాలు అనగా స్త్రీలను సంబోధించే పదాలనే మనం మహతి వాచకాలు అని అంటాం. మహత్తులు, అమ్మహత్తులు అని ఉంటాయి. మహత్తులు అంటే పురుషులను సంబోధించే పదాలు అన్నమాట. అమ్మహత్తులు అంటే మనకు ఈ స్త్రీలవి, నపుంసకలింగాలవి అన్నిటివి వస్తాయన్నమాట. దాంట్లోనూ మళ్ళీ ఓన్లీ స్త్రీలకైతే మహతి వాచకాలు అని చెప్పి యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ పద్యం బహువచన రూపం, వచనాలకు సంబంధించి కూడా వస్తుంది ఒకటి పద్యం. దీన్ని బహువచనంలో రాయాలంటే పద్యం, పద్యాలు అని రాస్తారండి. ఆప్షన్ 2. సుమేధ పాఠాన్ని చదువుతున్నది, వాక్యంలో కర్మను గుర్తించండి. కర్త అంటే ఏంటి, ఎవరు అనే దాన్ని ప్రశ్నించామంటే ఆన్సర్ వస్తే కర్త. కర్మ అంటే దేనిని, ఎవరిని అని ప్రశ్నించామంటే వచ్చేదే ఆన్సరు కర్మ. సుమేధ పాఠాన్ని చదువుతుంది, దేనిని చదువుతుంది? పాఠాన్ని. దేనిని లేదా ఎవరిని, దేనిని సెట్ అవుతుంది? పాఠాన్ని చదువుతుంది. సో పాఠం అనేది మనకు కర్మ అవుతుంది. ఎవరు చదువుతున్నారు? సుమేధ కదా. సో సుమేధ కర్త అవుతుంది. కర్త, కర్మ, క్రియ. స్వ అను అక్షర క్రమం, ఫస్ట్ మనకి ఏదైతే ఉంటుందో నార్మల్ అక్షరము దాన్ని రాసుకుంటాం అన్నమాట వర్ణంగా. ఓకే, తర్వాత ఒత్తులు ఏమున్నాయో అవి రాస్తాం. తావొత్తు, యావొత్తు ఉన్నాయి. నెక్స్ట్ దాంట్లో ఉన్నటువంటి అచ్చు ఏది, ఆ అనేది ఉంది. సో ఈ విధంగా రాస్తామన్నమాట. ఫస్ట్ ఏమో నార్మల్ అక్షరం ఏది ఉందో అది రాస్తామండి, అది కూడా ఫుల్గా రాయము, వర్ణం అనేది రాస్తాము. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వాణిలో అనునాసికము, అనునాసికాలు తెలిసిందే కదండి మనకు. 5 లైన్స్ ఉంటే మనకి లాస్ట్లో ఉండే లైన్ అంతా మనకు అనునాసికాలు అంటాము, వర్గ పంచమాక్షరాలు. ఓకే, ఆప్షన్ 3 అండి. నా కుట్టు సురు పద్యంలో ఉన్నటువంటి ఇది ఎలా విడదీస్తామంటే కురు ప్లస్ ఉసురు, కుట్టుసురు అంటే ద్విరుక్త టకార సందండి. ఆప్షన్ 3. అకారానికి ఏ ఐలు పరమైతే ఐ వస్తుంది, ఓ ఔలు పరమవుతే ఔ రావడము, రూకారం పరమైతే ఆరు రావడం వస్తుంది ఏకాదేశంగా. ఇది ఏ సంధికి సూత్రము? ఇవన్నీ మనకు వృద్ధులు అంటాము, ఐని ఔని వీటిని. సో ఇది మనకు వృద్ధి సంధి. ఆప్షన్ 2. అర్ధరాజ్యం విగ్రహవాక్యం గుర్తించండి. అర్ధరాజ్యం, రాజ్యంలో అర్ధభాగం అండి, రాజ్యంలో అర్ధభాగ్యం. సో ఆప్షన్ 3. ఇది మనకు ఏమి అవుతుంది, డూము వూలు వచ్చింది కదా ఫస్ట్లో. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ప్రథమ తత్పురుష సమాసం అనేది అవుతుంది ఇది. నెక్స్ట్ గురువు లఘువు, లఘువు చిహ్నం ఏ గణము, భగణంకు ఉంటుందండి. యమాతారాజ బాణసలగం, మీరు హింట్ రాసుకుంటే యమాతారాజ బాణసలగం
చూడండి, బగనంకు వస్తుంది గురువు లఘువు లఘువు అనేది. ఓకే, నెక్స్ట్ వృత్యానుప్రాస అలంకారం ఉదాహరణ. వృత్యానుప్రాస అలంకారం ఉదాహరణ. వృత్యానుప్రాస అంటే ఏంటి? ఒకటే హల్లు ఎక్కువసార్లు రిపీట్ అవుతుంది. సో ఇక్కడ లేదు, ఇక్కడ కూడా ఎక్కువగా లేదు. అంటే మిగతా వాటితో పోలిస్తే ఇది ఓన్లీ 2 సార్లు మాత్రమే ఉంది, ఇది ఎక్కువగా లేదు. ఇక్కడ చూడండి, వడివడిగా డి డు డి డి డు, ఒకటే హల్లు ఎక్కువసార్లు రావడం జరిగింది, అంటే గుణింతమంతా. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వాణిలో సకర్మక వాక్యం కానిది. కర్మ అంటే ఏం చెప్పానండి? కర్మ అంటే దేనిని ఎవరిని అని ప్రశ్నిస్తే సమాధానం వచ్చిందంటే అది కర్మ అని అర్థం. ఇక్కడ కానిది అన్నారు, చూద్దాము. రాముడు విల్లును విరిచారు. రాముడు దేనిని విరిచాడు? విల్లును. సమాధానం వస్తుంది. సో ఇది సకర్మక వాక్యం. పక్షి కేరుమని అరిచింది. ఈ దేనిని అరిచింది, ఎవరిని అరిచింది, మీనింగ్ రాదు, క్వశ్చన్ ఇంకా ఆన్సర్ రాదు. సో రాంగ్. ఇది మనకు అకర్మక వాక్యం, కర్మ అనేది లేదు దాంట్లో. కౌసల్య రాముణ్ణి చూసి సంతోషించింది. ఎవరిని చూసి సంతోషించింది? రాముణ్ణి చూసి. సో రైట్. మరునాడే వడ్రంగులను వెంటబెట్టుకొని వచ్చాడు. ఎవరిని వెంటబెట్టుకొని వచ్చాడు? వడ్రంగులను. పర్సన్ గురించి చెప్పేటప్పుడు ఎవరిని వాడతామండి. దేనిని అనేది వస్తువుని తెలిపేటప్పుడు దేనిని, విల్లుని. అలాగా మనకు వస్తువు సంబంధించి దేనిని వాడతాం. సో రెండు యూజ్ చేసుకుంటాం. ఈ మూడు మనకు సకర్మక వాక్యాలు. ఆప్షన్ 2 అనేది సకర్మక వాక్యం కాదు. లక్ష్యాలను సాధించడానికి విద్యార్థులకు ఉపయోగపడే మానసిక చర్యలను, అవయవిక చర్యలను ఏమంటారు? మెథడాలజీ. స్పష్టీకరణలు అని అంటారండి. లక్ష్యాలను సాధించడానికి విద్యార్థులకు ఉపయోగపడే మానసిక చర్యలను, అవయవ చర్యలను ఏమంటామంటే స్పష్టీకరణలు అంటాం. నాటకీకరణ వల్ల ప్రయోజనం కానిది. ఆప్షన్స్. ప్రయోజనం కానిది అన్నారండి. ఆకర్షణీయమైన నటన అలవడుతుంది, ఎస్. సభాకంపం పోతుంది, ఎస్. విషయాన్ని బాగా అర్థం చేసుకుంటారు, ఎస్. డిసడ్వాంటేజ్ ఏదంటే ఎక్కువ అలసట చెందుతారండి. అంటే అంత ప్లే వాళ్ళే నటిస్తూ ఉంటారు కదా, సో కొంచెం శారీరక శ్రమ ఉంటుంది. సో ఆప్షన్ 4. పద్యబోధన ప్రయోజనం కానిది. పద్యబోధన, పద్యాన్ని బోధించడం వల్ల ప్రయోజనం కానిది. రసానుభూతి ఆనందానుభూతి తదాత్మం కలుగుతుంది, ఎస్ అండి. విస్తార పఠనం అలవడుతుందంట. విస్తార పఠనం ఎందుకు అలవడుతుంది? గద్యబోధనలో అలవడుతుంది, పద్యబోధనలో కాదు. ఆప్షన్ 2. ఇది గద్యబోధనకు సంబంధించి. సముచిత వైఖరులు పెంపొందుతాయి, నైతిక ధార్మిక విలువలు పెంపొందుతాయి. ఎక్కువగా పద్యాల్లో మనకు వేమన పద్యాలు, ఇవన్నీ సుమతి పద్యాలు, ఇవన్నీ మనకి ఎక్కువ నైతిక విలువలనే కదా తెలుపుతుంది. సో ఇది ఆప్షన్ 2 అనేది సెట్ కాదండి, ఆప్షన్ 2. 3D ఉపకరణాలను తయారు చేయడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రం ఇచ్చట ఉంది. ఆప్షన్స్. సాంఘిక వనరుల శిక్షణా కేంద్రం ఢిల్లీలో ఉందండి. విద్యార్థుల్లో జ్ఞాన నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా విద్యా విధానం ఉండడం అవసరమని అభిప్రాయపడింది. విద్యార్థులలో జ్ఞాన నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా విద్యా విధానం ఉండడం అవసరమని అభిప్రాయపడింది. NCF 2005. మన రాష్ట్ర ప్రభుత్వం 1971 సంవత్సరంలో పాఠశాలలో పరీక్ష ఫలితాల ఆధారంగా పిల్లలను తప్పించే పద్ధతిని రద్దు చేసింది. అంటే పరీక్ష ఫలితాల ఆధారంగా పిల్లలను తప్పించే పద్ధతిని, ఫెయిల్ అయితే వాళ్ళు మళ్ళీ ఆడనే ఉండాలా అనేది తప్పించింది. దీన్ని ఏమంటారు? ఆప్షన్స్. నాన్ డిటెక్షన్ పద్ధతి. పరీక్షా ఫలితాల ఆధారంగా పిల్లలను తప్పించే పద్ధతిని రద్దు చేయడం అనేది ఏంటంటే నాన్ డిటెక్షన్ పద్ధతి. ఇక్కడ డిటెక్షన్ ఇచ్చా, నాన్ డిటెక్షన్ ఇచ్చా చూసుకోవాలి. నాన్ డిటెక్షన్ ఆప్షన్ 3. దీంతో మనకు తెలుగు సంబంధించి కంప్లీట్ అవుతుంది. యూట్యూబ్లో ప్లేలిస్ట్లో ఉందండి, తెలుగు గ్రామర్ సంబంధించి ఫుల్ క్లాసెస్ ఉన్నాయి. మీకు చూసినట్టయితే ప్రతి దాని నుంచి మనకు ఒక్కొక్కటి వస్తూనే ఉంది. పర్యాయ పదం నుంచి ఒకటి వస్తుంది, నానార్థాల నుంచి ఒకటి వస్తుంది, ప్లస్ జాతీయాల నుంచి ఒకటి వస్తుంది, ప్రకృతి వికృతుల నుంచి ఒకటి వస్తుంది, నెక్స్ట్ పొడుపు కథల నుంచి వస్తుంది, సామెతలు కూడా కొన్ని వాటిల్లో సామెతలు కూడా అడుగుతున్నాడు. నెక్స్ట్ ఏమడిగారు మనకి? ఇవి లింగాలు అడిగారు, మహద్వాచకం, అమద్వాచకం, మహతివాచకం, ఇది అడిగారు. ప్రతి వీడియోలోనూ వస్తున్నాయి. సమాసాల నుంచి కంపల్సరీ, రెండైనా సరే కంపల్సరీ వస్తాయి. ఇది మనకు కొన్ని సెషన్స్లో అడుగుతారు, అడగరు. నెక్స్ట్ క్రియాసహిత, క్రియారహిత, ఇది అడిగితే ఇది అడగరు, ఇది అడిగితే ఇది అడగరండి. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రం ఆ సెషన్లో ఉంటుంది. లేదంటే వాటికి బదులు ఏముంటుంది? సకర్మక, అకర్మక చెప్పాను కదా, ఆ వాక్యాలు అనేటివి ఉంటాయి. లేదంటే కర్తరీ కర్మనే ఉంటాయి. ఈ నాలుగిట్లో మనకి ఒకటి మాత్రం కంపల్సరీ. నెక్స్ట్,
వచనాలు సంబంధించి మాత్రం కంపల్సరీ ఒకటి వస్తుంది, ఏకవచనం, బహువచనం, నిత్య ఏకవచనం, నిత్య బహువచనం సంబంధించి. నెక్స్ట్ ప్రీవియస్ సెషన్స్ అన్నింటిలో చూసింది మనం ఏంటంటే కాలాలు అనేది మనకు ప్రతి సెషన్లో అడిగారు, ఈ సెషన్లో తప్ప. నెక్స్ట్ కర్తరీ వాక్యం, కర్మని వాక్యాల్లోనే మనం సకర్మక, అకర్మక ఇవి కూడా నేర్చుకుంటాం, వీటిల్లోంచి ఒకటి వచ్చింది. ఇదో మనకు సపరేట్ వీడియో కూడా ఉంది, సో ఇదిగో చూసుకోవాలి. నెక్స్ట్ ద్విత్వాక్షరం నుంచి సంయుక్తాక్షరం, సంశిష్టాక్షరం నుంచి కూడా కంపల్సరీ ఒకటి వస్తుంది. అలంకారాల నుంచి రావడం జరుగుతుంది, ఈ శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు రెండింటిలో నుంచి వస్తుంది. ఛందస్సు నుంచి ఒకటి కంపల్సరీ వస్తుంది. ఇవి మనకు ఉంది కదా, వృత్త పద్యాల నుంచి కంపల్సరీ వస్తుంది. ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలం, మత్యభం నుంచి. నెక్స్ట్ సందుల గురించి, తెలుగు సందులు, సంస్కృత సందులు రెండు బిట్లు కంపల్సరీ వస్తాయన్నమాట. సమాసాలు రెండు వస్తాయి, ఇది రెండు వస్తాయి. నెక్స్ట్ విరామ చిహ్నాలు కూడా ప్రీవియస్ సెషన్లో అడుగుతూనే ఉన్నారు. ఇక్కడ మీకు తెలుగు గ్రామర్ పార్ట్ సంబంధించి ఇవన్నీ మనకు న్యూ అనమాట, పర్యాయ పదాలు ఇవన్నీ న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించి, ఇవి వినేయండి మీకు, వీటిల్లోంచే కంపల్సరీ వస్తుంది. మెథడాలజీ సంబంధించి క్లాసెస్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంది, చూడండి. మొత్తం పుస్తకం మొత్తం ఎక్స్ప్లెనేషన్ అంతా ఉంది. నెక్స్ట్ గ్రామర్ పార్ట్ అనేది మొత్తం ఒకే వీడియోలో ఉందండి, 2.5 గంటలు ఉంటుంది తెలుగు వ్యాకరణం సంబంధించి. ఇదైతే మొత్తం క్విక్ రివిజన్కి యూజ్ అవుతుంది. ఈ తెలుగు గ్రామర్ సంబంధించి ప్లేలిస్ట్లో మీకు తెలుగు గ్రామర్ పార్ట్ మొత్తం చదువుకున్నారంటే కనుక ఈజీగా 27 మార్క్స్ అనేటివి స్కోర్ చేయొచ్చండి. ఈ 30 మార్క్స్కి 27 మార్క్స్ స్కోర్ చేయొచ్చు ఈజీగా. సైకాలజీ అకాడమీ బుక్ సంబంధించి ఒక 27-25+ స్కోర్ చేయొచ్చు. ఈ 60 మార్క్స్కి ఇక్కడనే మీరు ఒక 50 మార్కులు అనేటివి స్కోర్ చేసేయచ్చు. ఇక్కడ 25 వేసుకున్నా, ఇక్కడ 25 వేసుకున్నా 50 మార్క్స్, 60కి మీరు 50 మార్క్స్ ఇక్కడనే స్కోర్ చేసేయచ్చండి. సో చూడండి, ఇక మెయిన్ సబ్జెక్టులు ఏవైతే మనకి ఎక్కువ స్కోర్ తెచ్చి పెడతాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఫస్ట్. దీంతో మనకి తెలుగు సంబంధించి ఈ ప్రీవియస్ పేపర్ అనేది కంప్లీట్ అవుతుంది. థర్డ్కి సంబంధించి సెషన్ 2 తెలుగు సబ్జెక్ట్ అనేది చూద్దాం. దీంతో వరకు ఎస్జీటీకి సంబంధించి ప్రీవియస్ అంతా మీకు కంప్లీట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఎస్సే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. ప్రతి సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఎవ్రీ సబ్జెక్ట్ మనకి తెలుగు అయితేనేమి, ఇంగ్లీషు, సైన్స్, సోషల్ సంబంధించి క్వశ్చన్స్ అన్నీ మనకు, మ్యాథ్స్ ఇవన్నీ మనకు టెక్స్ట్ బుక్స్ నుంచే ఇస్తాడండి. ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉన్నాయి. 499 రూపీస్తోనే మీకు ఇక్కడ అందుబాటులో ఉంది. ఇక్కడ మీకు ఎవ్రీ క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటుంది, ఎవ్రీ క్లాస్ అలానే ఉంటుంది. చూడండి, ఈ విధంగా మీకు థర్డ్ క్లాస్ అనుకోండి, ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటుంది. సో మీకు ప్రతి లెసన్ కవర్ అవుతుందండి, ఎవ్రీ బిట్ కవర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మీకు ఇవి 9th 10th లింక్డ్ ఉంటాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఉంటాయన్నమాట. మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకుంటే కనుక ఎగ్జామ్స్ అనేటివి రాసుకోవచ్చు. లేదు నాకు కోచింగ్ కావాలి, వీడియో క్లాస్ కావాలి అంటే కనుక అవనిగడ్డ శ్రీప్రజ్ఞ ఫ్యాకల్టీతో చెప్పించినటువంటి క్లాసెస్ ఉన్నాయి. 599 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకొని అన్ని క్లాసెస్ వినొచ్చు. 1 ఇయర్ వ్యాలిడిటీ అన్నమాట. మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అండి, మీకు యూట్యూబ్లో కన్నా ఇంకా బాగా చెప్పింటారు. మిగతా సైకాలజీ సబ్జెక్ట్ సంబంధించి చూసినట్టయితే సైకాలజీ అకాడమీ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో టెట్ డిఎస్సికి రిలీజ్ చేశారండి. ఎస్సీఐకి అయితే ఎస్సీకి అండ్ ఎడ్జిటీకి టెట్ సేమ్ బుక్ ఇచ్చారు. డిఎస్సికి మాత్రం ఎస్సీకి సపరేట్, ఎడ్జిటీకి సపరేట్ ఇచ్చారు. ఇదైతే ఎడ్జిటీకి సంబంధించి టెట్ ప్లస్ డిఎస్సి రెండింటికి సరిపోతుంది, ఎస్సే వాళ్ళకి టెట్ వరకు కూడా సరిపోతుంది. ఇక్కడ మీకు అకాడమీ నుంచే 25-27 క్వశ్చన్స్ ఎవ్రీ సెషన్లోని మీకు అవుట్ ఆఫ్ 30 వస్తూనే ఉన్నాయండి. ఈ బుక్ ఒక చదువుకుంటే కనుక మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు 25-27 మార్క్స్ అనేటివి. ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్ సంబంధించి మొత్తం అక్కడ కవర్ అవుతుంది. టెక్స్ట్ బుక్ సంబంధించి సైకాలజీ అయితే కనుక ఇక్కడ కవర్ అయిపోతుంది. వీడియోస్ ఉంటాయి, పీడిఎఫ్స్ ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందన్నమాట. ఓన్లీ 99 రూపీస్కి మీరు ఇక్కడ ఇది పర్చేజ్ చేసుకొని వినొచ్చు. ఎస్సే, ఎడ్జిటీ ఇద్దరికీ యూజ్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా 100 రూపీస్కే థర్డ్ టు 10th సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అనేటివి ఉంటాయి, మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. థర్డ్ టు 8th న్యూ ఉంటాయి, 9th 10th ఓల్డ్ అనేటివి ఉంటాయి. న్యూ తర్వాత అప్డేట్ అవుతాయి, టెట్ తర్వాత అప్డేట్ అవుతాయి అన్నమాట. ప్రస్తుతానికి టెట్ వరకు అయితే 8th వరకు న్యూ అనేది చదువుకోవాలి. ఇవి డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ 1 రూపీ సంబంధించి టెస్ట్లు ఉన్నాయి, 100+ టెస్ట్లు ఉన్నాయి. సైకాలజీకి సంబంధించి 1000+ బిట్స్ అనేటివి మీకు కవర్ అవుతాయి అన్నమాట. చూడండి యాప్లో. ఈ ఇంత మీ కోర్సెస్ ఏదైనా సరే పర్చేజ్ చేయాలంటే కనుక ప్లేస్టోర్లోకి వెళ్ళి ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని టైప్ చేయండి. అక్కడ మీకు ఈ లోగోతో కనిపిస్తుంది యాప్ అనేది, డౌన్లోడ్ చేసుకొని అందులో పర్చేజ్ చేసుకోండి. నెక్స్ట్ అండి చూద్దాము. ఫస్ట్ గుణవంతుడిని దేనితో పోల్చారు పోయంలో భాస్కర శతక రచయిత ఎవరు చూద్దాం. ఊరు గుణవంతుడొడ్లు తన కొండ ప్రకారము సేయునప్పుడు
బరహితమే ఎనర్చునొక పట్టున నయనను గీడు చేయగా నెరుగడు నిక్కమే కదా ఎదెట్లెన గవ్వము బట్టి ఎంతయున్ దరువగా జొచ్చినన్ బెరుగు తాలిమి నీయదే వెన్న భాస్కర. ఎంత చేసిన పెరుగు, పెరుగు అనేది వెన్ననే కదా ఇస్తుంది అనే మీనింగ్లో ఇక్కడ మనకి పెరుగు అంటే గుణవంతుణ్ణి మనకు పెరుగుతో పోల్చారు. భాస్కర శతక రచయిత ఎవరు? ఇక్కడ మనకు లాస్ట్లో భాస్కర అని మకుటం ఉంది, అంటే ఇదేంటి భాస్కర శతకం అని. భాస్కర శతకం రచయిత మారద వెంకయ్య. దేశాన్ని సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్యంకి అంకితం చేసినది స్వాతంత్రానంతరం అనే పదంలో సంధిని గుర్తించండి. మార్పు ప్రకృతి స్వభావం, మానవుడి స్వభావం కూడా మార్పును కోరుతుంది. సమాజంలో మార్పు అక్కడి ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతుంది. భారతదేశంలో స్వాతంత్ర సాధన అనే ఆకాంక్ష దీర్ఘకాల సంఘర్షణలకు దారితీసి స్వాతంత్రానంతరం దేశాన్ని సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్యానికి అంకితం చేసింది. ఎప్పుడు? ఆప్షన్ 3 అండి, స్వాతంత్రాన్ని సాధించాలనేటువంటి కోరిక, స్వాతంత్ర సాధన అనే ఆకాంక్ష. ఓకే, నెక్స్ట్ స్వాతంత్రానంతరం అనేది మనకి ఏ సంధి అని ఇచ్చారు? సవర్ణ దీర్ఘ సంధి. ఓకే, స్వాతంత్ర ప్లస్ అనంతరం, ఆ ప్లస్ ఆ ఏమైంది, దీర్ఘం ఏకాదేశం అనేది అయిందనమాట. నెక్స్ట్ తెలుగు పూలు శతకకర్త ఎవరు? తెలుగు పూలు శతకకర్త ఎవరు? ఆప్షన్స్ నార్ల చిరంజీవి అండి. పంకం అను పదానికి అర్థము, పంకం అంటే బురద. ఆప్షన్ 4. ఉదకము పదానికి పర్యాయ పదాలు, ఉదకము అండి, ఉదకము అంటే జలము నీరు. ఇవన్నీ మన టెక్స్ట్ బుక్స్ చదువుకుంటే కవర్ అయిపోతుంది. విద్యా పదానికి వికృతి, విద్యకు వికృతి విద్యే. ఆప్షన్ 2. జననీ పదానికి నానార్థాలు, జననీ పదానికి నానార్థాలు. ఆప్షన్ 2. తల్లి అనే మీనింగ్లో వాడతాము, దయా అనే మీనింగ్లో కూడా వాడతాం. ఆవులు ఇస్తే పేగులు లెక్క పెట్టినట్లు అనగా, అంటే విషయాన్ని త్వరగా గ్రహించడం అన్నమాట. ఆవులు ఇస్తే అంత గ్యాప్లోనే పేగులు ఉన్నాయని కూడా లెక్క పెట్టడం, అంటే అంత స్పీడప్ అన్నమాట విషయాన్ని త్వరగా గ్రహించడం. వినే వాటికి కనే వాటికి బెత్తడ దూరం ఏమిటది? పొడుపుక తండ్రిది. వినేవాటికి కనేవాటికి, వినేవి అంటే ఏంటి, చెవులు, కనేవి అంటే కళ్ళు అన్నమాట. వీటన్నింటికి బెత్తడ దూరం ఉంటుంది అని, చెవులు కన్ను కళ్ళు. ఆప్షన్ 4. కవి ప్రతిభను ఔరా అని మెచ్చుకున్నారు, ఈ వాక్యంలో అవ్యయము. ఔరా అనేది ఏమవుతుందంటే మనకు అవ్యయం అవుతుందండి. ఆప్షన్ 3. వృక్షము అవనిని రక్షించును, ఈ వాక్యంలో గీత గీసిన పదంలోని విభక్తి. అవనిని అన్నారు, నిన్ను నన్ను గూర్చి గురించి. ఆప్షన్ 2 ద్వితీయ విభక్తి. ఈ క్రింది వాణిలో మధ్యమ పురుషకు సంబంధించినది. మధ్యమ పురుష అంటే ఏంటి, యు అంటే నీవు అనే మీనింగ్లో చూసుకుంటాము. సో నేను అని ఉంది, సో కాదు, వారు కాదు, ఆమె కూడా కాదు, నీవు క్రమశిక్షణతో నడుచుకో. ఆప్షన్ 3. క్రింది వాటిలో నిత్య ఏకవచనానికి సంబంధించినది, సంబంధించనిది అంటే దానికి సంబంధించి కాదు అంటే వడ్లు అండి, ఇది నిత్య బహువచనం అన్నమాట. వడ్ల అని ఒకటే రాయము, వడ్లు. తెలుపు, ఇత్తడి, కంచు ఇవి కాదు మనకి. ఆప్షన్ 2 వడ్లు అండి. బాలకృష్ణ దినపత్రిక చదువుతున్నాడు, గీత గీసిన పదం ఈ క్రింది వాటిలో దేనికి చెందినది? ఎవరు అనే మాటకి ఆన్సర్ వచ్చిందంటే అది కర్త. ఓకే, కర్మ అంటే దేనిని ఎవరిని అనే దానికి ఆన్సర్ వస్తుంది. ఇక్కడ మనకు బాలకృష్ణ అంటే పర్సన్ పేరు, ఎవరు దినపత్రిక చదువుతున్నారు, బాలకృష్ణ ఎవరు అనే దానికి ఆన్సర్ వస్తుంది. సో కర్త. క్రింది వాటిలో సంయుక్తాక్షరం లేని పదం, క్రింది వాణిలో సంయుక్తాక్షరం లేని పదం. మూడు చూడండి ఎలా ఉంది, ముద్ద అంటే దాకు దావత్తే వచ్చింది అంటే ద్విత్వాక్షరం ఇది. ఆప్షన్ 3. క్రింది వాణిలో అంతస్థాక్షరాన్ని గుర్తించండి, అంతస్థాలు అని ఏమంటామండి, యారాలాభ. సో ఆప్షన్ 1. కట్టెదుట ఆ పదాన్ని విడదీయండి, టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్ ఇది, డైరెక్ట్ బిట్ ఇది. కట్టెదుట ఆప్షన్స్ కడు ప్లస్ ఎదుట, కట్టెదుట.
గజేంద్రుడు పదంలోని సంధి. గజా ప్లస్ ఇంద్రుడు, ఆ ప్లస్ ఈ, ఏమైంది? ఏ అయింది. సో గుణసంధి. పదధ్వనులు విగ్రహవాక్యం. పదధ్వనులు పదముల యొక్క ధ్వనులు, ఆప్షన్ టూ, షష్ఠీ తత్పురుషం అండి. నెక్స్ట్ లఘువు లఘువు గురువు చిహ్నం ఏ గణానికి చెందినది? ఇది మన యమతారాజ బాణసలగంలో చూసుకుంటే మనకు, చూడండి ఆల్రెడీ క్లాసులు చెప్పున్నాను, ఓకే, గుడి గుర్తుంది మనకి యమతారాజ బాణసలగం, లఘువు లఘువు గురువు, సా అక్కడ వస్తుంది. సో ఆప్షన్ వన్ అండి. విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు పై వాక్యంలో గల అలంకారం. ఇక్కడ స్నూ 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 ఎక్కువసార్లు రిపీట్ అయింది. సో వృత్యానుప్రాసాలంకారం. సిగ్గుపడుతూ నా ముందు నిలబడద్దు, ఇది ఏ వాక్యం? నిషేధిస్తున్నారు ఇక్కడ, అంటే నిలబడద్దు నా ముందు సిగ్గుపడుతు నువ్వు అని చెప్పి, నిషేధాత్మక వాక్యం, ఆప్షన్ ఫోర్. నిర్మాణాత్మక విమర్శనాత్మక దృష్టిని పెంపించుకోవడం అనేది మెథడ్స్. నిర్మాణాత్మక విమర్శనాత్మక దృష్టిని పెంపొందించుకునటం అనేది భాషాభిరుచి అండి. గిడుగు వెంకట రామ్మూర్తి జన్మదినాన్ని ఏ దినోత్సవంగా జరుపుకుంటున్నాం? గిడుగు వెంకట రామ్మూర్తి గారి జయంతిని మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామండి. ఉత్తమ భాషణం లక్షణం కానిది. ధైర్యంగా మాట్లాడతారు, దోషాలతో మాట్లాడడం కాదండి, ఆప్షన్ త్రీ కాదు. ధారాళంగా మాట్లాడతారు, స్పష్టంగా మాట్లాడతారు, ఆప్షన్ త్రీ రాంగ్. ఉచిత నిర్బంధ విద్యా హక్కు బిల్లును లోక్సభ ఆమోదించిన తేదీ. ఉచిత నిర్బంధ విద్యా హక్కు బిల్లును లోక్సభ ఆమోదించిన తేదీ, ఆప్షన్ వన్ ఆగస్ట్ 4, 2009. పాఠ్య పుస్తకాల విద్యా ప్రమాణాలలో లేనిదంట. మనకు విద్యా ప్రమాణాలు ఉన్నాయి కదా తెలుగుకి, దానికి సంబంధించివన్నీ ఉన్నాయి, మూల్యాంకనం అనేది లేదండి, విద్యా ప్రమాణం కాదది, ఆప్షన్ ఫోర్. మంచి ప్రశ్నాపత్రం లక్షణం కానిది. విశ్వసనీయత కలిగి ఉండాలి, ఔపయోగిత ఉండాలి, ప్రామాణికతగా ఉండాలి, కానీ కాఠిన్యత కాదు. అంటే ఎక్కువ కఠినంగా ఉండడం అనేది ఉండకూడదు అన్నమాట, మీడియంగా ఉండాలి. లో క్వశ్చన్స్ అంటే మీడియం క్వశ్చన్స్ ఉండాలి, హై క్వాలిటీ క్వశ్చన్స్ ఉండాలి, ఈజీ క్వశ్చన్స్ ఉండాలి. అంటే ఈజీ, మీడియం, టఫ్, ఆప్షన్ త్రీ. ఇక్కడ ఓన్లీ కాఠిన్యత ఇచ్చారు. సో ఆప్షన్ త్రీ రాంగ్ ఆన్సర్. దీంతో మనకు తెలుగు సంబంధించి కంప్లీట్ అవుతుంది. ఎవ్రీ సందుల నుంచి రెండు, సమాసాల నుంచి రెండు చూడండి, మనకు ప్లేలిస్ట్లో ఉందండి యూట్యూబ్లో, తెలుగు గ్రామర్ పాట సంబంధించి. ఇవంతా మీకు ఇక్కడ పర్యాయ పదాలు ఇవన్నీ మీకు ఉన్నాయి, సమాసాలు ఉన్నాయి, వీటిలోంచి ఒకటి వచ్చింది. వచనాల నుంచి కూడా ఇది మనకు నిత్య బహువచనం, నిత్య ఏకవచనము, వీటికి సంబంధించి వచ్చింది. నెక్స్ట్ ఈ వాక్యాలు చూడండి, కొన్ని వాటిలో వాక్యాలు ఇంతవరకు ఇవ్వలేదు, సో ఈ సెషన్లో ఇచ్చారు. సో వాక్యాలు సంబంధించి కూడా చూసుకోవాలి. నెక్స్ట్ వీడియోస్ అన్నీ ఇక్కడ మీకు ఉన్నాయి, వినొచ్చు. గ్రామర్ పాట సంబంధించి ఈ దీంట్లోంచి ఒకటి వచ్చింది. నెక్స్ట్ అలంకారాల నుంచి ఒకటి, ఛందస్సు నుంచి ఒకటి, ఈ వీటిల్లోంచి కూడా ఒకటి వస్తుందండి. నెక్స్ట్ తెలుగు సందులు, సంస్కృత సందులు, సందుల్లో నుంచి కంపల్సరీ రెండు అనేటివి ఖచ్చితంగా వస్తున్నాయి. విరామ చిహ్నాల నుంచి కూడా వస్తున్నాయి. ఇక్కడ మీకు తెలుగు గ్రామర్ పాట సంబంధించి మొత్తం క్విక్ రివిజన్ అనేది ఉంది. ఇది మనకు లేటెస్ట్ అన్నమాట, న్యూ సిలబస్ సంబంధించి అర్థాలు, పర్యాయ పదాలు ఇదంతా మీకు న్యూ సిలబస్ సంబంధించి. ఇది చూసుకోండి. మెథడాలజీ కూడా మీకు ఫ్రీగానే ఉంది యూట్యూబ్లో, క్లాస్ అన్నీ మీకు చెప్పున్నాం ఇదో ఇక్కడ ఈ ప్లేలిస్ట్లోనే ఉన్నాయి చూడండి. గ్రామర్ పాట కూడా ఒకటే వీడియోలో ఉంది, తెలుగు వ్యాకరణం అని చెప్పి క్విక్ రివిజన్. ఇది విన్నా కూడా మీకు సరిపోతుంది అన్నమాట, ఫ్రీగానే ఉంది యూట్యూబ్లో, ట్రై చేయండి.